ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। श्रुतिस्मृतिपुराणानामालयं नमामि भगवत्पादशंकरं लोकशंकरं। ओम सहनाववतु सहनौ भुनक्तु सहवीर्यंकरवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। यद्वै तन्नमनुते, ओहो, यद्वै तन्न विजानाति। ఆ మంత్రంలో ఆఖరి భాగం నతు తద్వితీయమస్తి తతోన్యద్విభక్తం యద్విజానీయాత్. ఆత్మస్వరూపము, ఆత్మ స్వతహాగానే ఏకము అనేకము కూడా, ఒకే ఆత్మ అది ఏకము అనేకము కూడా. అలాగే ఎక్కడైనా ఉంటుందండి? ఆ ఉంటుంది. ఈ ద్వైతులు ఇచ్చే దృష్టాంతం, ద్వైతులు చెప్తారు అలాగా. ద్వైతులు అంటే ఇప్పుడు కొన్ని భాష్యాలు ఉన్నాయి, ద్వైత భాష్యాలు, శ్రీ భాష్యమని మరో భాష్యమని మరో భాష్యమని. దాంట్లో శ్రీ భాష్యంలో దృష్టాంతం ఏంటంటే వృక్ష దృష్టాంతాన్ని ఇచ్చారు. చెట్టు స్వతహా చెట్టు ఏకము, ఏకము కదా ఒక చెట్టు, కానీ అనేక భేదములు ఉంటాయి చెట్లో, కొమ్మలు వ్రేళ్ళు ఇలా భిన్నములు ఉంటాయి. కాబట్టి చెట్టు అంటే నానా అదే అవుతుంది, ఏకము అదే అవుతుంది అలాగా. అది 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 సిద్ధాంతం. కాబట్టి ఆత్మస్వరూపత ఏకము అనేకము కూడా అవుతూ ఉంటుంది. దీంట్లో పెద్ద విషయమే ఉంది అంటే, అంటే అది వినేవాడికి ఎలా అనిపిస్తుంది? పురాణ ధోరణిలో పురాణంలాగా వింటారు, దాంట్లో లోతుగా చూసి ఏమీ వినరు. ఇప్పుడు శంకర భాష్యం అంటే చాలా లోతుగా వస్తు పరిశీలనం చేస్తారు, ఇక్కడ సైన్స్ లాగా. ఇక్కడ ఏమని చెప్పారు ఆయన? మూర్త ద్రవ్యములైతే ఏకత్వము అనేకత్వము కూడా మీరు సాధించవచ్చును. సముద్రము ఏకము, తరంగములు అనేకము. అలాగే మీరు మూర్త ద్రవ్యాలకు ఆ రకమైన ఏకత్వ అనేకత్వముల యొక్క సమావేశంగా మీరు వర్ణించవచ్చును. అమూర్త ద్రవ్యాల్లో ఏం చేస్తారు? ఆకాశం ఉంది, ఏకము అనేకము ఎలా చెప్పగలరు? అంటే మూర్త ద్రవ్యముల వలె ఆ అనేకత్వము ఆకాశమునందు మేము భావన చేస్తాము. అంటే ఘటాకాశ పటాకాశాదులు అనేకము, ఆ రూపంగా ఆకాశముగా ఏకము. కాబట్టి అలా అనుమానం చేస్తాము. కాబట్టి అలాగే ఆత్మయందు కూడా ఏకత్వం అనేకత్వం ఉంటుంది, ఏమిటి పెద్ద విషయం అని సిద్ధాంతం అని వాళ్ళ ద్వైత మతం. అది అంగీకారము కాదు. దాన్ని మనం చాలా విస్తారంగా చూస్తూ ఉన్నాం సిద్ధాంతాన్ని, దాన్ని కొంతవరకు చూసాం. తత్ర దృష్ట్యాది ధర్మభేద కల్పన వివక్షిత, అది ఆ మాట అందాం. తత్ర దృష్ట్యాది ధర్మభేద కల్పన వివక్షితార్థానభిజ్ఞతయా. ఆ వాక్యం చెప్పాలి నేను. తత్ర అంటే ఆత్మని, ఆత్మయందు ఆత్మ స్వతహాగా ఏకము, ఆత్మయందు చూపు వినికిడి మననము విజ్ఞానము ఇత్యాది అనేకములైన అంశములు గలవు గనుక అనేకము కూడా అనే ఆర్గ్యుమెంట్ ఏదైతే ఉందో అది తప్పు. ఇక్కడ శృతి చూపుతో మొదలుపెట్టి పశ్యతి శృణోతి స్పృశతి మన మనుతే విజానాతి అని ఈ ధర్మములన్నింటినీ ఎందుకు చెప్పిందంటే, ఆత్మయందు నానాత్వాన్ని ప్రతిష్ఠించడం కోసం చెప్పలేదు. ఇవన్నీ జాగ్రత్త అవస్థ యందు ప్రసక్తములై ఉన్నాయి, ఈ ధర్మములన్నీ కూడా సుషుప్తి యందు విలీనమైపోయి ఉన్నాయని చెప్పడం. తద్వారా ఆత్మ ఈ ధర్మములకన్నింటికీ అతీతమైనది, ఈ దృష్ట్యాది ధర్మభేదముల యొక్క కల్పన ఆత్మస్వరూపమునందు లేదు అని చెప్పడం కోసం ఈ ప్రసక్తంతా చేసింది. తర్వాత పైగా ఈ ధర్మములన్నీ లుప్తమైన అవస్థ యందు కూడా, ఈ ధర్మములన్నీ జాగ్రత్త అవస్థ యందు ప్రకాశిస్తూ ఉంటాయి, ఈ అంశములన్నీ కూడా జాగ్రత్త అవస్థలో ఉజ్వలంగా ప్రకాశిస్తూ ఉంటాయి, అయినప్పటికీ స్వరూపంలో యథార్థముగా లేవు. ఈ జాగ్రత్త అవస్థలో చెవి కన్ను మొదలైన భేదము మనకి, ఆ భేదమును బట్టి జ్ఞానంలో భేదము, శబ్దజ్ఞానము రూపజ్ఞానము ఇత్యాది, ఇదంతా కూడా ఉపాధిని బట్టి వచ్చిన భేదమే తప్ప ఆత్మస్వరూపంలో భేదము లేదు అని చెప్పడం కోసం వీటన్నింటినీ ప్రస్తావించారు తప్ప ఆత్మయందు నానాత్వాన్ని ప్రతిష్ఠించడం కోసం కాదు. ఆత్మయందు నానాత్వాన్ని ఎవరైతే ప్రపోజ్ చేస్తున్నారో వాళ్ళు వివక్షిత అర్థ అనభిజ్ఞతయా, ఆ శృతి చెప్పదలుచుకున్న విషయం వాళ్ళకి తెలియకపోవడం చేత అలా చెప్తున్నారు. తెలియదు,
ఇప్పుడు తెలియదంటే తెలియదు, అదేమిటండి 80 ఏళ్ళు ఆయన్ని పట్టుకుని తెలియదు అంటున్నారు ఏమిటి అంటే, దానికి మనం ఏం చెప్తాం మరి, ఆయనకి 80 ఏళ్ళు ఉన్నాయని చెప్పేసి ఆయనకి మరి మీరు డిస్కౌంట్ ఇస్తారా? తెలియదంటే తెలియదు అంటారా, లేకపోతే 80 ఏళ్ళని బట్టి డిస్కౌంట్ ఇస్తారా, లేకపోతే విభూతి గట్టిగా పెట్టాడు కాబట్టి డిస్కౌంట్ ఇస్తారా? ఇవాళ ఒక పండితుడితోటి నేను టెలిఫోన్లో మాట్లాడాను. ఆయన విద్వాంసుడు, వ్యాకరణం కూడా బాగా తెలుసున్నవారు. సో బ్రహ్మవర్చస్సు అన్నాను, బ్రహ్మవర్చస్సు అని మాట్లాడుతున్నాను. నాకే డౌట్ వచ్చింది, వర్చస్ శబ్దం సకారాంత శబ్దం, కానీ సమాసంలో సమాసాంత ప్రత్యయం ఆ వస్తుంది. బ్రహ్మవర్చస్కామహ అని ఉండదు, బ్రహ్మవర్చస కామహ అని ఉంటుంది. నేను వేదమంత్రాలని వల్లించిన వాడిని, బ్రహ్మవర్చస కామహ అని ఉంటుంది. అంటే సమాసాంత ప్రత్యయం ఆ వచ్చింది కాబట్టి బ్రహ్మవర్చస్సు అనకూడదు, వర్చస్సు అనొచ్చు. సమాసం చేస్తే సమాసాంత ప్రత్యయం పెట్టి బ్రహ్మవర్చసము అనాలి. నేనే టెలిఫోన్లో మాట్లాడుతుండగానే నేను అన్నాను, ఏమండో బ్రహ్మవర్చస్సన్నాను ఏమనుకోకండి, బ్రహ్మవర్చసము అనాలి నేను. అంటే పర్వాలేదు లేవో, ఏదో లోటప్పుడు అలా వస్తూ ఉంటుంది అది, ఆయన నాకు సర్దుబాటు చేశాడు. కాబట్టి వయస్సును బట్టి ఉంటుందా, ఆయన స్వామీజీ అండి, ఆయన సమాసాంత ప్రత్యయం చేయకపోయినా పర్వాలేదు అన్నట్టుగా అలా ఉంటుందండి. ఇట్ ఈజ్ నాట్ లైక్ దాట్. తెలియదు అంటే తెలియదు అంటే. ఆయన భాష్యాన్ని రాశారంటే, పెద్ద భాష్యాన్ని రాశారో, ఆయనకి తెలియకపోవడం అంటే ఇదేమన్నా లోకంలో చెప్పి మాటలలాగా ఉండదు. ఎంత పెద్ద భాష్యాలు రాసినప్పటికీ వాళ్ళు శృతి యొక్క తాత్పర్యాన్ని తెలుసుకున్నటలో ఫెయిల్ అయిపోయారు అని భాష్యకారులు స్పష్టంగా పాయింట్అవుట్ చేస్తున్నారు. వివక్షిత అర్థ అనభిజ్ఞతయా, శృతి చెప్పదలుచుకున్న తాత్పర్యాన్ని వీళ్ళు పట్టుకోలేకపోయినారు, వీళ్ళు తెలుసుకోలేకపోయినారు. కాబట్టి లోకంలో అజ్ఞానం యొక్క ప్రభావం అధికంగా ఉంటుంది. సో ఆ శృతి యొక్క తాత్పర్యాన్ని జాగ్రత్తగా తెలుసుకోవాల్సి ఉంటుంది. రామాయణాది కావ్యములనే మన వాళ్ళు తప్పుదారి పట్టించినటువంటి ప్రబుద్ధులు, శృతిని తప్పుదారి పట్టించడంలో ఆశ్చర్యమే ఉంటుంది. రామాయణము ప్రసంగం వచ్చింది కాబట్టి కొంచెం డైగ్రెస్ అయి చెప్తున్నాను. రామాయణం కావ్యం, దాన్ని పురాణం చేశారు, పారాయణలో పెట్టారు కూడా దాన్ని. ఆయన ప్రేమగాథని చెప్తున్నాడు, లవ్ స్టోరీ, లవ్ స్టోరీ. ఇప్పుడు దేవదాసో లేకపోతే లైలా ముజ్జునయో కథ తీసుకుని పారాయణ చేస్తే ఏమవుతుంది? ఇట్స్ ఏ లవ్ స్టోరీ. ఇట్ ఈస్ ఆ లవ్ యొక్క మహిమను తెలుసుకోవాలి కానీ పారాయణలో పెట్టారు, అంటే దాన్ని కర్మకాండలో ప్రవేశపెట్టినట్టు అయింది కదా. ఇట్స్ ఏ మూమెంట్. రాముడు మానవుడు, ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం. నీలో దైవీ విభూతి ఉందో అని ఎవరో మహర్షులు అంటే, అదేమో నేను ఎరగనండి, నేనైతే దశరథను బిడ్డను అని ఆయన అంటాడు. కాబట్టి ఆయన మానవుడై దేవుడైనాడు, దానవుడికి ఎదురుగా నిలబడి మానవుడై దానవుడైనాడు దశకంఠుడు. మొన్న రామాయణంలో తతో రావణనీతాయా సీతాయా శత్రుకర్షణ ఈయేష పదమన్వేష్టం చరణాచరితే పథి అన్న చోట రావణుడు ఎవరు? వాడు వాడు మానవులను హింస పెట్టేవాడు. వాడు రావయతీత రావణ, వాడికి రావణ అని సార్థక నామధేయం, రామ అన్నది కూడా సార్థక నామధేయమే. వాడికి దశకంఠుడు అని పేరు. దశకంఠుడు అంటే సినిమాలో అట్టతలలు పెడతారు, సినిమాలో అట్టతలలు పెడతారు. అలా ఉంటుందండి ఎక్కడైనా, మీరు ఊహించండి. అసలు పూజ్య స్వామీజీ చెప్పారు ఇది, అట్టతలలు వీళ్ళు సినిమాల్లోనూ నాటకాల్లోనూ అట్టతలలు పెడతారు. దీని మీద నాటకాల్లో జోక్స్ ఉన్నాయి ఏమిటంటే, వీడు అట్టతలలు పెడతాడు, అట్టతల జారిపోతుంది, గమ్ముని తీసి మళ్ళీ పెట్టుకుంటూ ఉంటాడు. కాబట్టి దశకంఠుడు అంటే వాడి మనస్సు స్థిరంగా ఉండదు. తల కంఠం అంటే తల కంఠశబ్దం చేత మీరు హెడ్ తీసుకోవాలి. వాడి హెడ్ ఓ రోజు ఇలా ఉంటుంది, ఇంకో రోజు అలా ఉంటుంది. దేని మీద? ఓ రోజు మందోదరి మీద ప్రేమ, ఇంకో రోజు సీతాదేవిని ప్రేమించానంటాడు. మళ్ళీ కొద్ది రోజులు అక్కర్లేదు, కొద్ది గంటలు అయ్యేప్పటికీ ధాన్యమాలి అని ఒక అమ్మాయి ఉంది, ఆమెని ప్రేమించానంటాడు. ఏదేదో, వాడి బుద్ధి స్థిరంగా ఉండదు. ఓ రోజు ధర్మం, ఓ రోజు అధర్మం, స్థిరత్వం లేని దానికి వాడు ప్రతీక. మానవుడై దానవుడైనాడు, అది దశకంఠ శబ్దానికి అర్థం. వాట్ ఎవర్, కాబట్టి రామాయణము కావ్యము. కానీ లోకంలో ఎటువంటి ప్రచారాన్ని పొందినది? పురాణ ప్రచారాన్ని పొందినది, ప్రేమగాథ. కానీ ఒక తర్వాత రాముడు సర్వ మానవాళికి ధర్మాన్ని ఉపదేశం చేయగలిగిన ఒక వండర్ఫుల్ క్యారెక్టర్, యూనివర్సల్ ధర్మాన్ని బోధించాడు ఆయన. అంటే రాజ్యం మీద
తృష్ణ లేకుండగా ధర్మానికి నిలబడాలి తప్ప ఎన్ని కష్టాలు వచ్చినా ధర్మ మార్గం నుంచి ప్రక్కకు వెళ్ళరాదు, ధర్మాన్ని విడిచిపెట్టరాదు. రామో విగ్రహవాన్ ధర్మ అని యూనివర్సల్ ఉపదేశం, యూనివర్సల్ మెసేజ్. సో మొత్తం జగత్తుకంతకి కూడా ఒక ఆదర్శ పురుషుడు ఆయన. రాముడు అంటే జగత్తుకి ఆదర్శ పురుషుడు, మానవులకు అందరికీ ఆదర్శ పురుషుడు. అటువంటి యూనివర్సల్ యూనివర్సల్ ఎగ్జాంపుల్గా ఉన్నటువంటి రాముణ్ణి ఒక శక్తికి సంబంధించిన అవతార పురుషుడుగా మార్చిపెట్టారు. ఒక శక్తికి, విష్ణు పరివారికి చెందినవాడు. శివ పరివారికి దీంతో సంబంధం లేదు, కేవలం విష్ణు పరివారికి చెందిన గాడ్ ఇన్కార్నేట్ కింద చేసి పెట్టారు. దాంతో ఏమైపోయింది, మీరు గాడ్ ఇన్కార్నేట్ ఎప్పుడైతే చేసేసారో మీకు రిచువల్ మిగిలింది తప్ప ఎగ్జాంపుల్ మిగలలేదు. ఎదర్ యు హ్యావ్ ఎ రిచువల్ ఆర్ ఎ మోడల్. సో నో, హీఈస్ నో మోర్ ఎ మోడల్, హీఈస్ నాట్ ఎ హీరో ఎనీ మోర్, హీఈస్ ఎ రిచువల్, హీఈస్ ఒక ఆల్టర్, రిచువల్కి ఆల్టర్ కింద తయారు చేసి పెట్టారు. సో ఈ మూమెంట్ అంతా కూడా దీన్ని ఖండిస్తారు పండితులు, పండితులు దీన్ని స్వీకరించరు. సమాజంలో వాళ్ళకి తెలియదు, అంతే, తెలియదనే చెప్పాల్సి ఉంటుంది. ఇంకేం చెప్తారు మీరు, వాట్ ఎల్స్ కెన్ యూ సే? అప్పుడు ఏమని చెప్పాలి, కాదండి దాంట్లో కూడా ప్రయోజనం ఉందని ఒక ఆర్గ్యుమెంట్, అంటే అసత్యంలో కూడా ఎంతో కొంత ప్రయోజనం ఉంది అని ఆర్గ్యుమెంట్. ఆ ఆర్గ్యుమెంట్ని అంగీకరించాలా వద్దా అన్నది పెద్దలే అర్థం చేసుకోవాలి, అని పెద్దలే అర్థం చేసుకోవాలి. ఆ ఆర్గ్యుమెంట్లో పొస ఏమైనా ఉన్నదా, వాల్యూ ఏమైనా ఉన్నదా అన్నది పెద్దలు ఆలోచించాలి. దాని గురించి నేనేమీ జడ్జిమెంట్ ఏమీ పాస్ చేయను. సో కాబట్టి అదేవిధంగా శంకరులు ఏమంటున్నారంటే, శృతి చెప్పదలుచుకున్నది వీళ్ళకి అర్థం కాక ఆత్మస్వరూపమునందు ధర్మాది భేదములను కల్పించి దాని యందు నానాత్వాన్ని పెట్టి మళ్ళీ శృతి ఏకహ అంటుంది కాబట్టి ఏకత్వము ఉంది నానాత్వము ఉంది అనేటువంటి ఈ రకమైనటువంటి వస్తువును తప్పుదారి పట్టించడం అన్నది కేవలము తెలివి తక్కువదనము చేతనే జరుగుతున్నది. నేను ఏదో కొద్దిగా దృష్టాంతం అలా చెప్పాను, అంటే శృతి యొక్క అభిప్రాయాన్ని డిస్టార్ట్ చేయడానికి అవకాశం ఎలా ఉంటుంది అన్నదానికి రామాయణ దృష్టాంతం చెప్పాను. కారణం ఏమిటంటే, 4 రోజుల క్రితం నేను చెప్పిన రామాయణ ప్రసంగం ఇంకా నా మదిలో మెదులుతూ ఉన్నది, అందుకోసం అలా చెప్పాను. ఇంకా సైంధవ ఘనవత్ ప్రజ్ఞానైక రసఘన శృతి విరోధాచ్చ. సో చూడండి, ఆత్మస్వరూపము ప్రజ్ఞానైక రసఘనము అని శృతి చెప్తోంది. ఆత్మ అంటే ఏమిటండి, అంటే తెలివి, అదొక వెలుగు. వెలుగంటే ఈ వెలుగు దృష్టాంతమే, ఆ తెలివి అనే వెలుగు అంటే ఈ వెలుగులో ఏది పడితే అది ప్రకాశిస్తుంది, అలాగే తెలివి అనే వెలుగులో ఏది పడితే అది తెలుస్తుంది. అక్కడ ప్రకాశించడం అంటే తెలియడం. కాబట్టి ఆత్మ కేవలము తెలివి. అది ఏమండి ప్రజ్ఞానము, ప్రజ్ఞానము అనేదానికి డెఫినేషన్ ఉంది. ఇప్పుడు ఇది ఘటమని నాకు తెలిసింది, దాన్ని ప్రజ్ఞానం అనరు, ఘట జ్ఞానం అంటారు. ఇది ఘటమని తెలిసింది అది ప్రజ్ఞానం కాదు, ఘట జ్ఞానం. మరి ప్రజ్ఞానం ఏమిటి, మీరు కంటితో చూసినప్పుడు రూపాలన్నీ తెలియుటకు ఏది మూలమునందు గలదో, చెవితో విన్నప్పుడు శబ్దములన్నీ తెలియుటకు ఏది మూలమునందు గలదో, అది ప్రజ్ఞానం. ఇది ఎలాగంటే, బంగారం అంటే ఏమిటని అడిగారు ఒక అమ్మాయి, అడిగింది బంగారం అంటే ఏమిటని. అంటే బంగారం అంటే ఏమిటో తెలియదు అమ్మా నీకు అంటే, తెలియదండి. పోనీ ఆభరణములు అంటే తెలుసు, నాకు తెలుసునండి. చెప్పు ఏమిటో, నీకేం ఆభరణములు తెలుసో చెప్పు. నాకు నెక్లెస్ తెలుసు, వడ్డాణం తెలుసు, కంకణములు తెలుసు అని ఇలాగ 5 ఆభరణములు, నాసాభరణము కర్ణాభరణము 5 ఆభరణములు నాకు తెలుసు. ఓకే గుడ్, సంథింగ్ మీకు తెలిసి ఉన్నది ఉంది కదా, దాన్ని బేసిస్గా చేసుకుని పై మాట చెప్పాలి. నీ నెక్లెస్కి ఏది మూలమునందు గలదో, ఓఢ్యాణము, ఓఢ్యాణము అంటే వడ్డాణం, ఓఢ్యాన సంస్కృతం, ఓఢ్యానమునకు ఏది మూలమునందు గలదో, ఓకే, కర్ణాభరణమునకు నాసాభరణమునకు కంకణమునకు ఏది మూలమునందు గలదో అదియే బంగారము. ఓహో అలాగా తెలిసింది. ఏంది ఎలా తెలిసింది, ఇక్కడ మళ్ళీ 2 రకముల చూపు ఉంది. అక్కడ ఏమిటా చూపు, కంటితో చూస్తే తెలిసేది నెక్లెస్, వడ్డాణము ఇత్యాది. ఏమండి
బాహ్య నేత్రములు చక్షుర్జ్ఞానం అది. మీరు కంటితో కళ్ళు ఇంద్రియములు, కన్ను మనస్సు కలిసి ఇంద్రియములు, ఇంద్రియములకు అతీతమైన ఆంతర జ్ఞాననేత్రంతో తెలుసున్నది, తెలుసుకున్నది బంగారం. బంగారం కంటితో తెలియదు మీకు, నెక్లెస్ తెలుస్తుంది కంటితో. బంగారము ఆంతరనేత్రంతో జ్ఞాననేత్రంతో మీకు తెలిసింది. సో అదేవిధంగా ఏన శృణోతి, దేని వలనైతే శబ్దజ్ఞానం కలుగుతుందో, రూపజ్ఞానం కలుగుతుందో, రస జ్ఞానము, గంధజ్ఞానము, స్పర్శజ్ఞానము కలుగుతుందో, దేని వలనైతే మనస్సులో ఉండే సంకల్పములన్నీ ప్రకాశిస్తున్నాయో, అది ప్రజ్ఞానము. కాబట్టి జ్ఞానములన్నింటికి మూలధాతువు ప్రజ్ఞానం. ఆ ప్రజ్ఞానము ఎలా ఉంటుంది, దాంట్లో ఎన్ని అంశములు ఉంటాయి, ఎన్నో అంశము, అది ఏకము. ఏకము అంటే అద్వితీయము. దానికి ఏదైనా దృష్టాంతం చెప్పండి అంటే అనుభవ రూపము అని చెప్పాలి. అది కేవలము స్పెక్యులేటివ్ కాదు. మీరు అలా ఊహాజనితము అలా ఊహించుకోండి అలాంటిది కాదు. కొన్ని అలాంటివి ఉంటాయి. ఇప్పుడు మేరు పర్వతం ఉందండి, పురాణ దృష్టి అంటే ఇలా ఉంటుంది. మేరు పర్వతము అది అది కైలాస పర్వతానికి పైన ఉంది అంటే కాదండి, చైనా ఉందినో, డోంట్ టాక్ అబౌట్ చైనా. నేను చెప్పేది జాగ్రత్తగా విని ఊహ చేయి. అక్కడ ఏం జాగ్రఫీ పట్టుకురావద్దు. కైలాస పర్వతానికి పైన ఉంది మేరు పర్వతం, అది బంగారంతో చేసి ఉంటుంది. ఆ పర్వతము అడుగున బేస్ ఎంత ఉంటుందో తెలిసిన కోటి యోజనాలు ఉంటుంది. యోజనం అంటే ఎంత, ఎంతో అంత మీరే ఊహించు. ఇవన్నీ ఊహించడానికి అది రొంతా ఆగిందా ఏమి, అది కూడా నువ్వే ఊహించు. బేసు కోటి యోజనాలు ఉంటుంది. ఓ ఎత్తు ఎంత ఉంటుందండి, దశ కోటి ఉచ్చరయ, 10 కోటి యోజనాలు ఎత్తుంటుంది. ఓ అట్లా ఊహించు. సూర్యుడు అలా గిరగిరా తిరుగుతూ ఉంటాడు, దాని మధ్యలో తిరుగుతూ ఉంటాడు, అంటే సూర్యమండలాన్ని దాటి ఉంటుంది అది, లేకపోతే దాన్ని ఎత్తి మీద తిరుగుతూ ఉంటాడు, ఎక్కడో ఒకటి తిరుగుతూ ఉంటాడు. ఇది దీన్ని ఏమంటారంటే స్పెక్యులేషన్ అంటారు. యూ స్పెక్యులేట్. అలాగే ప్రజ్ఞానము అద్వయము అని స్పెక్యులేషన్ అది కాదు, అనుభవం అది, స్పెక్యులేషన్ కాదు. ఇప్పుడు రసం ఉన్నది, మామిడి పండు రసము, అది స్పెక్యులేషనా అనుభవమా? అనుభవం. కాబట్టి ప్రజ్ఞానము అద్వయము ఇది అనుభవ రూపము. ప్రజ్ఞానైక రస ఏమండి. ఇప్పుడు మీకు ఈ కోకాకోలా తాగుతున్నారనుకోండి, దాంట్లో ఏదో మిక్స్డ్ ఉంటుంది. కోకాకోలా కాకపోతే మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ తాగుతున్నారనుకోండి, మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్, దాంట్లో యాపిల్ రుచి ఉంటుంది, గావా అంటే జాంపండు రసం ఉంటుంది, ఫైర్ యాపిల్ రసం ఉంటుంది, వాడు వేసిన పంచదార రసం కూడా కొంత కొంత ఉంటుంది. అలాంటిదే ఈ ప్రజ్ఞానైక రసము. ఎందుకంటే చూపు జ్ఞానము దాని నుంచే వచ్చింది, గంధజ్ఞానము దాని నుంచే వచ్చింది, శబ్దజ్ఞానము దాని నుంచే వచ్చింది. మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ లాంటి అనుభవం అది నో, అది ఘనము. దాంట్లో మళ్ళీ అవాంతర భేదములు లేక స్వగత భేదములు లేవు. మరి అయితే ఈ గంధజ్ఞానము శబ్దజ్ఞానము ఇత్యాది భేదము అది ఉపాధిని బట్టి వచ్చింది. ఇంద్రియముల భేదమును బట్టి జ్ఞానంలో భేదం వచ్చినట్టుగా కనపడుతోందే తప్ప జ్ఞానములో స్వతహాగా భేదము లేదు. ఇప్పుడు ఎలాగంటే చూడబడేవి ఎన్నున్నాయి, అనేకము, కానీ చూపు ఎన్ని, ఏకము. చూపు వేరు, వినికిడి వేరు, గంధఘ్రాణ శక్తి ఆఘ్రాణ శక్తి వేరు, కానీ వీటన్నింటినీ తెలుసుకునే మనస్సులు ఎన్ని, ఒక్కటే. మనస్సులో సంకల్పములు వేరు, కానీ వాటన్నిటికీ మూలమునందుండే వాసనారూపమైన బుద్ధి ఎన్ని, ఒక్కటే. బుద్ధిలో అనేకత్వం ఉంటుంది, ఆ బుద్ధిని ప్రకాశింపజేసే ప్రజ్ఞానములో అనేకత్వం ఉండదు. కాబట్టి అది ఏకము, రసము అనుభవ రూపము, ఘనము ఘనము అని చెప్పుటలో అభిప్రాయము, స్వగత భేదరహితము. దాంట్లో మళ్ళీ భేదాలు ఉండవు. అంటే భేదం అంటే ఎలా వస్తుందంటే అంతరం ఉంటుంది, అంతరము అంతరం ఉంటుంది. ఎలాగంటే ఇప్పుడు డోనట్ అంతరానికి దృష్టాంతం చెప్పాలి. గారె తింటున్నారనుకోండి, గారె కొరుక్కుని తిన్నారు, మంచి రుచిగా ఉంది, మళ్ళీ కొరుకుదామనేప్పటికీ మధ్యలో హోల్ ఉంటుంది, ఏమీ రాదు కొరకడానికి.
హోల్ ఉంటుంది. ఆ హోల్ని దాటి మళ్ళీ కొరికితే రుచి వస్తుంది. అలాగే ఈ తెలివి, ఈ జ్ఞానంలో కూడా ఏమైనా హోల్ ఉందా, గ్యాప్ ఉందా, శూన్యాంశము గలదా, లేదు. ఘనము అంటే ముద్దగట్టిన ఎరుక, అనుభవ రూపమైన ఎరుక, దాని పేరు ప్రజ్ఞానం, అది ఏ బ్రహ్మ అని శృతి చెప్తోంది. కాబట్టి శృతి నానాత్వానికి ఎక్కడా అవకాశం ఇవ్వలేదు. నానాత్వానికి అవకాశం ఇస్తే మీరు ఏకత్వము నానాత్వము అని రెండింటినీ కూర్చోబెట్టచ్చు. శృతి నానాత్వానికి తావును ఇయ్యలేదు. ఓ దృష్టాంతం చెప్పింది శృతి, సైంధవ ఘనవత్ అని చెప్పింది. ఉప్పు కణికె, ఉప్పు గడ్డ, ఉప్పుగడ్డలో పైన ఎలా ఉంటుంది, ఉప్పగా ఉంటుంది, అడుగున ఉప్పగా ఉంటుంది, ఎడంవైపు కుడివైపు అటువైపు ఇటువైపు క్రిస్టల్, క్రిస్టల్ని పగలగొట్టి లోపల ఉండే పౌడర్ తీసుకుని ఉప్పు నోట్లో వేసుకుంటే అది, మధ్యలో గ్యాప్స్ ఏమైనా ఉంటాయా, ఉండవు. అంటే ఉప్పు రసం కాకుండా ఇంకో రసం ఉండే గ్యాప్స్ ఉంటాయా, ఉండవు, అలా ఏమి ఉండవు. అది ఘనము. ఉప్పుగడ్డ ఎలా అయితే ఆల్ త్రూ ఉప్పు మాత్రమే అవుతుందో అదే రకంగా ఈ ప్రజ్ఞానము ఏకము రసము ఘనము అని శృతి చెప్తోంది. ఇప్పుడు మీరు ఏకత్వము అనేకత్వము అని మీరు కనుక అలా చెప్తే ఆ శృతికి విరోధం వచ్చిందా లేదా? కాబట్టి మీరు చెప్పినది తప్పు. విజ్ఞానమానందం బ్రహ్మ, ఆ వాక్యంలో విజ్ఞాన శబ్దానికి ప్రజ్ఞానము అని అర్థం. విజ్ఞానమానందం బ్రహ్మ అనే వాక్యంలో విజ్ఞాన శబ్దానికి ప్రజ్ఞానము అని అర్థం. ఎందుకంటే ప్రజ్ఞానం ఋగ్వేదం నుంచి వచ్చింది ఆ పదం, విజ్ఞానం అనే పదము యజుర్వేదం నుంచి వచ్చింది. ఇది బృహదారణ్యకోపనిషత్తు అంటే యజుర్వేదం. ఒక్కో వేదంలో వేరువేరు నామిన్క్లేచర్ ఉంటుంది. కాబట్టి ప్రజ్ఞాన శబ్దం మీకు యజుర్వేదంలో కనపడదు. యజుర్వేదంలో ఉంటే జ్ఞానం అని ఉంది, జ్ఞాన సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ అని జ్ఞాన శబ్దం ఉంది, లేదా విజ్ఞానమానందం బ్రహ్మ అని విజ్ఞాన శబ్దం ఉంది, ప్రజ్ఞాన శబ్దం లేదు. ప్రజ్ఞానం యజుర్వేదానికి, సారీ, ఋగ్వేదం యొక్క విలక్షణమైన పదప్రయోగం. కాబట్టి విజ్ఞానమన్నా ప్రజ్ఞానమన్నా ఒకటే, అది ఆనందస్వరూపము. అక్కడ రసమన్నారు చూడండి, ఇక్కడ ఆనందం అన్నారు. మరి బ్రహ్మ మాట చెప్పలేదు మీరు, ఆత్మ గురించి చెప్పారంటే బ్రహ్మంటే నీ మేనత్త కొడుకో మేనమావ కొడుకో అనుకుంటున్నావా ఏమి? బ్రహ్మంటే ఆత్మయే. ఆత్మ కంటే భిన్నంగా బ్రహ్మం ఉంది అని మీరంటే, మా శివుడే బ్రహ్మను ఒకడు అంటాడు, మా విష్ణువే బ్రహ్మని ఇంకొకడు అంటాడు. అలా కాదు, శివుడు కాదు విష్ణువు కాదు, ఇంపోర్టెడ్ బ్రహ్మ గాడ్, అది బ్రిటన్ నుంచి ఇంపోర్ట్ చేసుకొచ్చారు అని ఇంకొకడు అంటాడు, మరొకడు మరొకడు అంటాడు. కాబట్టి సో బ్రహ్మ అంటే ఆత్మయే. విజ్ఞానమానందం బ్రహ్మ, సత్యం జ్ఞానం, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అన్నమాట. అక్కడ జ్ఞాన శబ్దానికి అర్థం ప్రజ్ఞానం అనర్థం. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ ప్రజ్ఞానం బ్రహ్మ, అదిగో అది ఐతిరేయోపనిషత్తు. ఐఉ అంటే ఐతిరేయోపనిషత్తు. ఐతిరేయోపనిషత్తు అంటే ఐతిరేయుడు అనే ఋషి, ఆయన ఇతరా అనే దాసి యొక్క పుత్రుడు. ఆ రోజుల్లో దాసి అనే ఒక వ్యవస్థ ఉండేది. ఇప్పుడు కూడా పని మనిషి అనే వ్యవస్థ లేదా? పని మనిషి అని పల్లెటూరు వెళ్తే పాలేరు అనే వ్యవస్థలు ఇప్పటికీ ఉన్నాయి. ఫ్యూడల్ సిస్టమ్స్ ఏవో కొన్ని ఉంటాయి. అయితే క్రమంగా పని మనిషిని ఇంకా పని మనిషి అనడం మానేసి ఏమండి అని పిలవడం, ఏమండి అని మీకు పిలవడం ఎబ్బెట్టుగా ఉంటే ఏమ్మా అని పిలవచ్చు. లేడీ అయితే ఏమ్మా అంటే ఏమండి అని పిలిచినట్టే మర్యాదగా పిలవడం. రేపు పనికి వద్దాం అనుకుంటున్నారా ఏవి అని మర్యాదగా అడగడం, ఇలాంటివన్నీ వాళ్ళు నేర్చుకోవాల్సి ఉంటుంది. లేదమ్మా జబర్దస్తి పనికిరాదు. జబర్దస్తి పెట్టారనుకోండి మీరు కలహించినట్లు అవుతుంది. మీరు పని మనిషితో కలహం పెట్టుకుంటూ కూర్చోవాలి. పని మనిషితో కలహం పెట్టుకున్నారనుకోండి ఆమె దులుపుకు చక్కపోతుంది. ఎందుకంటే ఆమెకి ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు, దులుపు చక్కపోతుంది. మీరే కూర్చుని ఆ కలహ దుఃఖాన్ని మీరే అనుభవిస్తారు. కాబట్టి మీరే డిసైడ్ చేసుకోండి. సో వాళ్ళు కూడా ఆత్మస్వరూపులే. తర్వాత ఈ ధర్మం మంది కాదు వాళ్ళది కాదు, ఎవరికి దక్కింది వాళ్ళకి దక్కుతుంది. ఈ వండిన అన్నము ఇతర పదార్థములు మనమే తయారు చేసుకున్నాం కాబట్టి మనమే అని అనుకోకూడదు. ఎవళ్ళవైతే వాళ్ళవి, కాబట్టి వాళ్ళు పట్టుకుపోగా మిగిలిందే మన ధనం ఏదో అలాంటి ఒక
సంథింగ్ సిమిలర్ టు దట్ ఒక పెద్ద మనసు పెట్టుకుని చాలా ప్రాపర్గా వాళ్ళు అడక్క ముందే మనం జీతం పెంచుకుంటూ యూ హ్యావ్ టు ప్యాంపర్ దెమ్ అండ్ గెట్ ది వర్క్ డన్. వాళ్ళు ఎంత వర్క్ చేస్తే అంతకే సంతోషపడ్డాం, తృప్తి నేర్చుకుని మిగిలిన పని మనం చేస్తే మన ఆరోగ్యం బాగుంటుందనే ఒక ప్రిన్సిపల్ కూడా తెలుసుకుని, అంటే పని మనుషులతో ఎలా వ్యవహరించాలో వీకు నేను ఉపదేశం చేస్తున్నా. ఆ ఉపదేశం అవసరం, లేకపోతే ఏం చేస్తారంటే లేడీస్ పని మనుషులతో కొట్లాడుకుంటూ కూర్చుంటారు. అలాగా దట్ మిస్టేక్ వన్ షుడ్ నాట్ డూ. అస్తు స్వప్రజ్ఞానం బ్రహ్మ. ఇతరా అనే దాసి ఆమె కొడుకు ఋషి ఋగ్వేద ఋషి, చూడండి ఎంత గొప్పవాడు అవుతాను. ఆయన పేరు తైత్రీయ అనే పేరుగానే ఐతరేయ, ఐతరేయ మహర్షి యొక్క పేరు మీద వచ్చిన ఉపనిషత్తు ఐతరేయ ఉపనిషత్తు. దాంట్లో ప్రజ్ఞానం బ్రహ్మ ఇత్యాది శృతిభ్యశ్చ ఇలాంటి శృతులు. మీకు ఈ సంగతి తెలిసిన మహావాక్య పాలిటిక్స్ అని ఎప్పుడైనా విన్నారా మీరు? మహావాక్య పాలిటిక్స్ అని ఉంది. అంటే మహావాక్యములు నాలుగే అంటారు వాళ్ళు. నాలుగేందుకు మహావాక్యం అంటే జీవేశ్వరుల అభేదం చెప్పే వాక్యాలు నాలుగెందుకండి? శంకర్లు ఏమంటారు? అనేక సహస్రుతి శత సహస్ర శృతిభ్య అని అంటూ ఉండరు, వందలు వేల శృతులు ఏకత్వాన్ని చెప్తున్నాయంటారు కదా, మన నాలుగే అని ఎందుకు? అంటే ఏమిటి, పీఠములు నాలుగే అని పాలిటిక్స్, అది అక్కడి నుంచి వచ్చిందా పాలిటిక్స్. పీఠములు నాలుగైతే మహావాక్యాలు నాలుగెందుకు అవ్వాలి? అంతే. అయితే మరి ఏమిటి, ఈ వాక్యాలను మేము పంచుకుంటాము. కాబట్టి ఇప్పుడు శృంగేరి వాటాకి ఏ వాక్యం వచ్చింది? ప్రజ్ఞానం బ్రహ్మ. అది శృంగేరి యొక్క వాక్యం. శృంగేరికి ప్రజ్ఞానం నాకు గుర్తు ఏమో, లేకపోతే పోలి మరొకటి. ఒకళ్ళది అహం బ్రహ్మాస్మి, ఒకళ్ళది తత్వమసి, ఒకళ్ళది ఇంకోటి ఏదో ఉంది అయమాత్మ బ్రహ్మ. నలుగురు పనిచేసుకున్నారు, ఇంకా వేరే మహావాక్యాలు ఏమీ లేవు, ఇవే మహావాక్యాలు ఉన్నాయి అని. సో అనే ఒక ఇది మహావాక్య పాలిటిక్స్ అంటారు దీన్ని, విచ్ ఈజ్ నాట్ ప్రాపర్. తర్వాత ఆత్మయందు నానాత్వము లేదు అని చెప్పడానికి మరొక హేతువు శబ్ద ప్రవృత్తేశ్చ. ఆ శబ్దములు శృతి యొక్క శబ్దములు అవి చేసే పని, ప్రవృత్తి అంటే చేసే పని. శబ్దములు చేసే పని ఏమిటి? అర్థజ్ఞానాన్ని కలిగించడం, అవి శబ్దం చేసే పని, శబ్దబోధ అంటారు దాన్ని కలిగించడం. ఆ జ్ఞానాన్ని కలిగిస్తుంది శబ్దం. మీరు ఆ పద్ధతిని, ఆ శబ్దము జ్ఞానమును కలిగించే పద్ధతిని కూడా పరిశీలిస్తే ఆత్మయందు అనేకత్వము లేదు అని మీకు స్పష్టమవుతుంది. అది ఎలాగా? వివరణం. లౌకికీ చ శబ్ద ప్రవృత్తి. మీరు లోకంలో శబ్ద ప్రయోగము, ఆ ప్రయోగాన్ని బట్టి మనకి తెలిసే అర్థము, దాన్ని మీరు పరిశీలించండి. ఎలా ఉంది, ఎలా ఉంది లోకంలో? లోకంలో అంటే సంస్కృత దృష్టాంతం ఇస్తారు ఆయన. అబ్బాయి మరి మా ఊళ్ళో అలా లేదని అనకూడదు, మీరు లౌకిక దృష్టాంతం చెప్తున్నారు. ఎలాగా? చక్షుషా రూపం విజానాతి, అంటే కంటితో రూపమును తెలియచున్నాడు. శ్రోత్రేణ శబ్దం విజానాతి, చెవితో శబ్దమును తెలియచున్నాడు. రసనేన అన్నస్య రసం విజానాతి, నాలుకతో అన్నము, అన్నం అంటే ఆహారం, తినే ఆహారానికి అన్నము అని పేరు. కుక్కుడు రైస్ అని కాదు, అద్యతే ఇది అన్నం. అద్యతే తిచ భూతాని తస్మాదన్నంతదుచ్యత ఇది తైత్రీయ. కాబట్టి అన్నము అంటే తినే ఆహారానికి అన్నము అని పేరు. ఆ అన్నము యొక్క రసమును, రుచిని నాలుకతో తెలియచున్నాడు. ఇది చ సర్వత్రైవ చ దృష్ట్యాది శబ్దాభిధేయానాం విజ్ఞాన శబ్దవాచ్యతామేవ దర్శయతి. అదే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏమిటంటే, చక్షుషా రూపం విజానాతి అన్నప్పుడు కంటితో చేసే పని విజ్ఞానం, విజానాతి అని ఉంది కదా, కంటితో చేసే పని విజ్ఞానం. విజ్ఞానం అంటే తెలియడం. రసనేన రసం విజానాతి, నాలుకతో చేసే పని కూడా విజ్ఞానం. చెవితో చేసే పని విజ్ఞానం, ముక్కుతో చేసే పని విజ్ఞానం, అంతా విజ్ఞానమే. ఏమండి, లోకంలో కూడా చెవితో చేసే పని వేరు, ముక్కుతో చేసే పని వేరు అలా చెప్పట్లేదు లోకంలో కూడా.
లోకంలో కూడా ఇంద్రియాలు వేరుగా ఉన్నా అవి చేసే పని మాత్రం విజ్ఞానం ఒక్కటే అని లోకంలో శబ్ద ప్రవృత్తి కూడా మీకు కనబడుతుంది కదా ఇప్పుడు నేను చూస్తున్నాను అంటే రూపములు తెలుస్తున్నాను శబ్దములను తెలుస్తున్నాను తెలుసుకుంటున్నాను లేక తెలుస్తున్నాను తెలుస్తున్నాను ఓకే రసములను తెలుస్తున్నాను అంటే ఇప్పుడు నేను అనే అనుభవంలో తెలియడం ఉన్నదా లేక ఎరడజన అంశములు ఉన్నాయా తెలియడం ఉన్నది ఈ ఎరడజను ఆ తెలియమడంలో విషయములు అవుతున్నాయి ఉపకరణములు ఇంద్రియములు ఉపకరణములు అవుతున్నాయి తెలియబడేవి విషయములు అవుతున్నాయి తప్ప తెలియడంలో మీకు విషయములు అనేకము ఇంద్రియములు అనేకము అని తేలింది తప్ప తెలియడం అనేకమని ఎలా వచ్చింది మీకు పైగా ఆ శబ్ద ప్రవృత్తి ఎలా ఉందంటే ఇంద్రియం మారి విషయం మారినా విజ్ఞాన స్వరూపం ఒక్కటే అన్నట్టుగా లేదది విజానాతి విజానాతి అంటున్నాడు కదా ఇప్పుడు ముక్కుతో అంచేతనే నేను పాఠం చెప్పేప్పుడు అంటాను రూపమును చూస్తున్నాడు అంటే తెలియస్తున్నాడని అర్థము రసమును ఆస్వాదిస్తున్నాడు అంటే తెలియస్తున్నాడని అర్థము ఇప్పుడు సెంటు సీసా ముక్కులో పెట్టుకుని మీరు వాసన చూస్తున్నానంటాడు వాసన చూడడం అంటే ఏమిటండి తెలియస్తున్నా మీరు శబ్దప్రయోగం కూడా తప్పుగా ఉంది ముక్కుతో పీలుస్తున్నాను నాలుకతో జుర్రుతున్నాను అని ఇలా మొదలుపెట్టారనుకోండి అప్పుడు అక్కడ పాయింట్ మిస్ అయిపోతారు అక్కడ పాయింట్ ఏమిటంటే మీరు జుర్రినా పీల్చినా ఏది చేసినా తెలియడమే తెలియచున్నాను తెలియచున్నాను అని చెప్పారనుకోండి అప్పుడు అనేక విషయాలు స్పష్టమవుతాయి ఒకటి మీ స్వరూపము అన్ని సందర్భములలో తెలియుటయే మీ చేత తెలియబడేవి భిన్న భిన్నాలుగా ఉన్నాయి శబ్దము రసము రూపము ఇత్యాదులు దానికి కారణం ఇంద్రియములు భిన్న భిన్నములుగా ఉండుటయే నేను బుద్ధుడు చెప్పింది శంకరులు చెప్పింది ఒకటే అని నేను అంటూ ఉంటాను ఓ పుస్తకం చదివాను ఈవేళ హైలైట్ చేసి పెట్టాను ఈవేళ క్లాసుకు తీసుకొచ్చి అవి కొంచెం మీకు వినిపిద్దామని మర్చిపోయింది తీసుకురావడం మళ్ళీ సోమవారం క్లాసులో వినిపిస్తాను బుద్ధుడు కూడా ఏమంటాడంటే ఉన్నదేదో ఒక్కటే ఉన్నదేదో ఉన్నది ఆ ఉన్నదానిని ఐదు ఇంద్రియాలతో ఒక మనస్సుతో మీరు అనుభవానికి తెచ్చుకున్నప్పుడు అది అనేకముగా కనపడుతుంది అని చెప్తాడు అలా చెప్పాడు ఆయన ఇప్పుడు మనం పాఠం చదువుతుంటే ఈ పాఠం విని చెప్పినట్టుగా చెప్పాడు లేకపోతే ఆ భాష్యం చదివి చెప్పినట్టుగా చెప్తాడు బుద్ధుడు వాస్తవంలో ఆయన ఏమీ ఇది చదివి చెప్పలేదు శంకరుని కంటే ముందువాడు బుద్ధుడు కాబట్టి ఇంద్రియములను బట్టి విషయ భేదమే తప్ప తెలియడంలో భేదము లేదు ఇతి చ సర్వత్రైవ చ దృష్ట్యాది శబ్దాభిధేయానాం విజ్ఞాన శబ్దవాచ్యతామేవ దర్శయతి ఈ శబ్దప్రయోగాన్ని బట్టి మీకు ఏం తెలుస్తుందో తెలుసునా ఈ శబ్దప్రయోగాన్ని బట్టి దృష్టి అంటే చూపు అని మీరు అంటారు చూపు అనే పేరుతో మీరు దేన్ని చెప్తున్నారో అది విజ్ఞానమే రూపం విజానాది కదా వినికిడి అనే పేరుతో మీరు దేన్ని చెప్తున్నారో అది విజ్ఞానమే శబ్దం విజానాతి నాలుకతో జుర్రుతున్నాడు పాయసాన్ని జుర్రుతున్నాడు పాయసాన్ని జుర్రుతున్నాడు అంటే జుర్రుతున్నాడు అనే శబ్దంతో మీరు దేనిని చెప్తున్నారో అది విజ్ఞానమే ముక్కుతో బర్రుమని పీలుస్తున్నాడు పొడుం పీలుస్తున్నాడు అంటే అది కూడా విజ్ఞానమే కాబట్టి చూపు వినికిడి మొదలైన శబ్దములతో చెప్పబడేది విజ్ఞానమే దృష్ట్యాది శబ్దాభిధేయానాం విజ్ఞాన శబ్ద వాచ్యతామేవ దర్శయతి అంటే చూపు వినికిడి మొదలైన శబ్దములతో చెప్పబడేది ఏది గలదో అది విజ్ఞాన శబ్దము చేత చెప్పబడుచున్నది అని మనకి తెలుస్తాం కాబట్టి చూపు వినికిడి అనేకములు ఉపాధులను బట్టి అనేకములు కానీ విజ్ఞానం మటుకు ఒక్కటే అని శబ్ద ప్రవృత్తిని బట్టి కూడా మీకు తెలిసిపోతూ ఉన్నది శబ్ద ప్రవృత్తిశ్చ ప్రమాణం ఆ వాక్యం గమనించదగ్గది లోకంలో శబ్ద ప్రవృత్తి ఉంటుంది దాన్ని మీరు తిరస్కరించడానికి వీరలేదు అది పనికిరాందని మీరు అనుకోవడానికి వీరలేదు
శబ్ద ప్రవృత్తి లోకంలో శబ్ద ప్రయోగం వచ్చిందంటే అది అనేక వేల మంది మనుషుల యొక్క అనుభవం నుంచి పుట్టిన శబ్ద ప్రయోగం అవుతుంది. కాబట్టి దాన్ని కొంచెం ఓపిగ్గా పరిశీలించి దాంట్లో సారాన్ని పట్టుకునే ప్రయత్నం చేయాలి తప్ప దాన్ని ఎందుకు కొరగానిది అని తీసేసి పక్కకి తీసేయడానికి వీలు లేదు. శబ్ద ప్రవృత్తికి కూడా శబ్ద ప్రయోగం ఏదైతే గలదో దానికి కూడా ఒక స్థాయి గలదు. మనకు కొత్త విషయాన్ని తెలిపే శక్తి దానికి ఉన్నది. ప్రమాణం అంటే అభిప్రాయం అది. కొంతమంది ఎలా ఉంటారంటే చాలా కాండెసెండింగ్ యాటిట్యూడ్ అంటారు. అలా వీళ్ళేవో అలగా జనం ఏదో మాట్లాడుతూ ఉంటారు, దానికి ఏమి విలువ లేదు. నో నో, డోంట్ టాక్ లైక్ దాట్. వాళ్ళు మాట్లాడేది ఏమిటో పరిశీలించు. దాంట్లో విలువైన విషయం ఉంటే తీసుకోవడంలో తప్పేమి లేదు. అది ఒక హేతువు. ఇంకో హేతువు దృష్టాంతోపపత్తేశ్చ. ఏమంటే ఆత్మయందు ఏకత్వము నానాత్వము మీరు చెప్పినట్లయితే ఏ దృష్టాంతాన్ని శృతి చెప్తోందో ఆత్మకి అది పొసగదు, అది ఫిట్ కాదు. ఆత్మ ఏకము నానాత్వము ఉపాధిని బట్టి వచ్చినట్లుగా కనపడుతోందే తప్ప వాస్తవముగా నానాత్వము ఆత్మయందు లేదు అని మీరు చెప్తే అప్పుడు దృష్టాంతం ఫిట్ అవుతుంది. అది కూడా మీకు కారణం. లేకంటే యథాహి లోకే స్వచ్ఛ స్వభావ స్వభావ్యయుక్త స్ఫటిక. మీరు లోకంలో చూసుకోండి, స్ఫటికము అంటే క్రిస్టల్, క్రిస్టల్. ఇప్పుడు క్రిస్టల్ అన్నది ఓ పట్టాన మనకి దొరకదు. అది మేము సేలోస్బర్గ్లో ప్రయత్నం చేశాను. నేను ఏమిటా ప్రయత్నం అంటే, ఇప్పుడు ఘటం అంటే చిన్న ఘటం ఎదురకుండా పెట్టుకుని పాఠంలో ఘటాన్ని చూపిస్తారు. అది పూజ స్వామీజీ చూపించేవారు, ఓ ఘటం అల్లబట్టుకు చూపించేవారు. ఆయనతో ఫోటో ఒకటి ఉంది, ఆ ఫోటోలో ఆయన అలా ఘటం పట్టుకుని ఉంటారు, అది ఫోటో. సో ఘటంతో పాఠం చెప్పేవారు. అలాగే త్రాడు ఉంటుంది అక్కడ, ఆ త్రాడు చూపించి ఇదిగో ఇది బాగోలేదు. అలాగే ఇలాంటివి ఇంకా కొన్ని ఉన్నాయి. నేను ఇలా తిప్పిది ఒకటి నేను పెట్టుకున్నాను, అది నా ఇంట్రడక్షను. తర్వాత ఇంకొకటి క్రిస్టల్ ఇంట్రడ్యూస్ చేయాలని ప్రయత్నం చేశారు. క్రిస్టల్ అంటే అది స్వచ్ఛంగా ఉంటుంది, తెల్లగా మెరిసిపోతూ ఉంటుంది, పక్కన ఎర్రని పువ్వు పెట్టేప్పటికీ ఎర్రగా కనపడుతుంది. అలాంటిది కావాలి, మాకు దొరకలేదు. ఉంటాయి ఎక్కడో, మనకి దొరకాలి కదా అది. సో అది స్ఫటికం అంటే దాని స్వరూపం ఏమిటి. స్వాభావ్యము అంటే స్వరూపం, దాని స్వరూపం ఏమిటి స్వచ్ఛము. స్వచ్ఛము అంటే ఏమిటో తెలుసునండి, ఏడు కలర్స్ ఉన్నాయి, ఏడే కలర్లు విబ్జియార్. అది స్వచ్ఛము అంటే అర్థం ఏంటో తెలుసిన, అది వైలెట్గా ఉంటుందా ఉండదు, ఇండిగో కలర్లో ఉంటుందా ఉండదు, బ్లూ కలర్లో ఉంటుందా ఉండదు, గ్రీన్ కలరు అది ఉండదు, ఆరెంజ్ కలరు ఉండదు, రెడ్ కలరు ఉండదు. దాన్ని విబ్జియార్ అంట, దాన్ని స్వచ్ఛ స్ఫటికము అంటారు. ఇది కలర్ ఏమిటి, ఏ కలరు కాదు, అది స్ఫటికం. దీన్ని దృష్టాంతంగా ఎందుకు తీసుకోకూడదంటే ఇది రిఫ్లెక్ట్ చేయదు, అందుకోసం దృష్టాంతంగా తీసుకోవట్లేదు. రిఫ్లెక్ట్ చేస్తే ఇదే దృష్టాంతంగా తీసుకోవచ్చు, అది స్ఫటికము. ఓకే, స్ఫటికం ఉంది. ఓకే, తన్నిమిత్తమేవ కేవలం హరిత నీల లోహితాద్యుపాధి భేద సంయోగాత్ తదాకారత్వం భజతే. అది స్వరూపంలో స్వచ్ఛమైనదైన కారణంగానే స్వరూపంలో స్వచ్ఛమైనది అయి ఉండాలి. సపోజ్ పచ్చ అంటే అది ఒక క్రిస్టల్, అది తీసుకొచ్చి పక్కన ఎర్రటి పువ్వు పెట్టి పక్కన పెట్టారనుకోండి, అదేమీ ఎర్రగా అవ్వదు, ఎందుకంటే ఇట్ ఈజ్ నాట్ స్వచ్ఛం ఇన్ ఇట్ సెల్ఫ్. స్వచ్ఛమైన స్ఫటికము కనుక అది ఏం చేస్తుంది, దాని పక్కన ఏ కలర్ పెడితే ఆ ఆకారాన్ని ఆ రంగుని అది కలిగి ఉంటుంది. హరిత అంటే పచ్చనిది ఏదైనా ఆకుపచ్చ, హరిత అంటే పసుపు పచ్చ, హరిత అంటే పసుపు పచ్చ. అలా అనుకోండి పోనీ, ఆకుపచ్చ హరితమేనా, అవును పత్రహరితము, హరిత అంటే ఆకుపచ్చ, నీల అంటే నీలవర్ణము. ఈ నీల నల్ల ఒకటి కాదు, కొంచెం తేడా, ఒక చిన్న పిసరంత తేడా ఉంటుంది నీలవర్ణానికి నల్లని రంగుకి. నలుపు అంటే ఇట్ ఈజ్ నాట్ ఏ కలర్, ఇట్ ఈజ్ అదర్ ఎక్స్ట్రీమ్. తెలుపు అంటే ఇట్ ఇస్ నాట్ ఏ కలర్, బ్లాక్ వైట్. అంచేతనే పోతన గారు నల్లని వాడు అంటాడు ఆయన పద్యం, నల్లని వాడు పద్మనయనం ఉలవాడు మౌళి
పరిసర్పిత పింఛమువాడు అంటే ఏదో పద్యం ఉంది. అక్కడ నల్లని వాడు అంటే బ్లాక్ మ్యాన్ అని కాదు, బ్రౌన్ అని అర్థం అక్కడ. ఓకే, కొంచెం ఆ రకంగా చెప్పుకోవాలి. కాబట్టి నీలవర్ణం అంటే నలుపు అనకూడదు. సో నీలవర్ణము, లోహిత అంటే ఎరుపు. ఇటువంటి ఉపాధులు ఇవి. ఉపాధులు అంటే పక్కన పేరు పెట్టేప్పటికీ ఆ పక్కన పెట్టిన కారణంగా దగ్గరగా పెట్టాలి, దూరంగా పెడితే ఉపాధి అవ్వదు, దగ్గరగా పెట్టాలి. అప్పుడు ఈ సంయోగం కారణంగా భేదం మీకు కనపడుతుంది, ఇది వేరు అది వేరు అని భేదం కనపడుతుంది, ఆయా ఆకారములను అది పొందుతుంది. కాబట్టి ఇదే స్ఫటికము ఒకచోట నీలవర్ణము గలదిగా, ఇంకో చోట కెంపు వలె, మరొక చోట పచ్చ వలె, ఆ పేర్లు ఇవి. వైడూర్యము వలె, వైడూర్యము అంటే కెంపు, ఈ రకంగా అదే కనపడుతూ ఉంటుంది. ఇప్పుడు ఇప్పుడు చెప్పండి, దాంట్లో ఎన్నున్నాయి, అది అనేకము ఏకమునా? కాబట్టి చెట్టు దృష్టాంతం పెట్టకూడదు, ఈ దృష్టాంతం పెట్టాలి. దృష్టాంతాన్ని బట్టి తత్వాన్ని నిర్ణయించకూడదు, తత్వానికి తగ్గ దృష్టాంతాన్ని తీసుకోవాలి. సో కనుక ఇప్పుడు ఈ స్ఫటికం ఉన్నది, దాంట్లో ఏడు రంగులు ఉన్నాయి, ఏ రంగులు లేని ఏకత్వము ఉంది అని చెప్పగలరా? చెప్పలేరు. అది కేవలము స్వచ్ఛమైన ఏకము మాత్రమే. కాదని అనేకంగా భాషిస్తోంది అంటే అది ఉపాధి ధర్మం తప్ప స్వతహాగా దాని ఎందు అనేకత్వము లేదు. అలాగే నోటి వెనుక ఉన్న వాక్శక్తి, ముక్కు వెనుక ఉండే ఆఘ్రాణ శక్తి, కన్ను వెనుక ఉండే దర్శన శక్తి, ఇలాగ భేదాలు ఉపాధులను బట్టి ఆత్మచైతన్యానికి వచ్చే తప్ప స్వతహాగా ఆత్మచైతన్యంలో భేదము లేదు. స్వచ్ఛ స్వభావ్య వ్యతిరేకేణ హరిత నీలలోహితాది లక్షణా ధర్మభేదాః స్ఫటికస్య కల్పయితుం శక్యంతే. నేను ముందు నచ అన్నం మర్చిపోయాను, నచ అని అనాల్సి ఉంటుంది. నచ శక్యంతే అన్నమాట, నచ లేకపోతే ఏమీ లేదు అసలు. కాబట్టి స్ఫటికము స్వచ్ఛంగానూ ఉంటుందండి, ఏకము అనేక రంగులు లేనిదిగాను ఉంటుంది, అనేక రంగులు కలదిగాను ఉంటుంది అని చెప్పగలరా మీరు? చెప్పలేరు, అలా చెప్పడానికి అవకాశం లేదు. స్వచ్ఛమైన స్వరూపమును తప్పించి దాని యందు పచ్చ నీల ఎరుపు మొదలైన లక్షణములు వేర్వేది ధర్మములు ఉన్నాయని కల్పించుట శక్యము కాదు, అది దృష్టాంతం. సరిగ్గా అదే పరిస్థితి ఇక్కడ కూడా ఆత్మ విషయం, ఆత్మా ఇంద్రియముల విషయంలో. తథా చక్షురాద్యుపాధి భేద సంయోగాత్, అది చక్షు అనేది చూపు, అదొక ఉపాధి, చెవి ఇంకో ఉపాధి, వేర్వేరు ఉపాధులు. ఈ వేర్వేరు ఉపాధులతో ఆత్మ చైతన్యానికి సంయోగం కలుగుతుంది, అవి దగ్గరకు వస్తాయి. దానివల్ల ఏమవుతుంది? ప్రజ్ఞానఘనస్వభావస్యైవ ఆత్మజ్యోతిష. ఆత్మ అనే జ్యోతి, ఇది జ్యోతిర్బ్రాహ్మణం కదా ఇది, అంచేత అదే ప్రసక్తి. ఆత్మ అనే వెలుగు ఏదైతే గలదో అది వీటి సంయోగము వలన తన యొక్క స్వరూపాన్ని కోల్పోదు. దాని స్వరూపం ఏమిటి? ప్రజ్ఞానఘనం అంటే ముద్దగట్టిన ఎరుక, అది ప్రజ్ఞానఘనం, అది దాని స్వరూపం. అది దాన్ని కోల్పోతుంది, తన స్వరూపంగా ఉంటూనే దృష్ట్యాది శక్తిభేద ఉపలక్ష్యతే. చూపు, వినికిడి మొదలైన వేర్వేరు శక్తుల యొక్క భేదమును మీరు తెలుసుకోగలగాలి. ఉపలక్ష్యతే అంటే తెలియబడుచున్నది. ఉపలక్షణం అనే మాట ఉంటుంది. ఉపలక్షణం అంటే ఏమిటో తెలుసునండి? లక్షణం అంటే చూపి తెలుపుట, తెలుపుట లక్షణం అంటే తెలుపుట. అదిగో ఆ కొమ్మ వెంబడి చూడు, ఆ కొమ్మ వెంబడి చూస్తే నీకు చంద్రుడు కనపడ్డాడు. ఓకే, ఇప్పుడు చంద్రుడికి లక్షణం ఏమిటి? కొమ్మ. కొమ్మ చంద్రుడికి లక్షణం, చంద్రుడికి ధర్మం కొమ్మ కాదు, చంద్రుడి కాదు కదా లక్షణం. లక్షణం అంటే జో లఖాతా హై ఇస్కో లక్షణ్ బోల్తే హై, ఇదేమన్నా అర్థమైందా? హిందీలో జో లఖాతా హై ఇస్కో లక్షణ్ బోల్తే హై, ఏదైతే చూపిస్తుందో దాన్ని లక్షణం అంటారు. ఇప్పుడు చంద్రుడిని ఏది చూపించింది? కొమ్మ చూపించింది. కాబట్టి కొమ్మ చంద్రుడికి లక్షణం.
ఏమంటే కొమ్మ ఎందుకు చూపించింది, గోడ ఎందుకు చూపించలేదు అంటే, చూడండి కొమ్మ ఆ చంద్రుడి వైపు ఉంది, ఉప మీరు చూసినప్పుడు ఆ యాంగిల్లో చంద్రుడికి దగ్గర, దగ్గర అంటే అదే వైపు ఉంది, ఈ గోడ ఇంకో వైపు ఉంది. కాబట్టి గోడ లక్షణం కాదు, కొమ్మ లక్షణం. చూడండి మీరు కన్ను, కన్నంటే చూపు, కన్నంటే అలంకారం చేసుకునేది కాదు, కన్నంటే అలంకారాలు చేసుకుంటారు కన్నుగా, అది కాదు, అది ఇక్కడ చర్చ దేహభాగం, అది అది మధ్య మాంసాదియుక్తం, దాంట్లో సారమే లేదు. చూపు ఉంటుంది లోపల కన్నుకు, మీరు అలంకారం చేసుకుని కళ్ళజోడు పెట్టుకోలేదు అనుకోండి ఏమవుతుంది, అందరూ మీ ముఖం చూసి మెచ్చుకుంటారు, మీకు ఏది కనపడదు, అలా అవ్వకూడదు. కాబట్టి కన్ను అంటే చూపు. సో చూపు ఉంది, ఈ చూపును మీరు పరిశీలించండి. చూపు 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 అన్నప్పుడు రెండు ప్రశ్నలు వేసుకోవాలి, ఈజ్ ఇట్ సెల్ఫ్ సఫిషియంట్ అండ్ ఇండిపెండెంట్ అని ప్రశ్నలు. ఈ చూపు స్వయం సమర్థమా స్వతంత్రమా అని ప్రశ్న వేసుకోవాలి. వేసుకుంటే మీరు చూస్తూనే ఉంటారు, అయినా చూడరు, అంటే మనసు ఎక్కడికో పోయిందనమాట, అంటే అది స్వతంత్రం కాదు. తర్వాత లోపలుండే ఆ చైతన్యం యొక్క సమావేశం లేకపోతే చూపు కనపడదు, ధృతరాష్ట్రుడు అయిపోతాడు వీడు. కాబట్టి చూపు స్వయం సమృద్ధము కాదు, స్వతంత్రము కాదు. ఆహా, అలాగా అయితే చూపు వెనక్కా లేదో ఉందన్నమాట, అదేమిటి, ఆత్మ యొక్క వెలుగు ఉన్నది. కాబట్టి ఇప్పుడు చూపు శాఖాచంద్ర దర్శన న్యాయం చేత మీరు చూపు మీదుగా పరిశీలిస్తే ఎక్కడికి చేరతారు, ఆత్మ దగ్గరికి చేరతారు. కాబట్టి చూపు ఏమైంది, ఆత్మకు ఉపలక్షణమైంది. ఇతను బుద్ధిమంతుడు, బాగా పట్టుకున్నాడు. ఈ ఉపలక్షణం అనే మాటను చెప్పడానికి నేను కష్టపడుతూ ఉంటాను, ఎందుకంటే ఈ బ్రహ్మచారులనండి లేకపోతే విద్యార్థులనండి ఊరికే పదాలని అలా ఉపలక్షణం ఉపలక్షణం అని గురువుగారు 10 సార్లు అన్నారు. కాబట్టి వాళ్ళు కూడా ఉపలక్షణం ఉపలక్షణం అంటూ ఉండడమే తప్ప తెలిసింది గట్టిగా ఎవడైనా నిలబెడితే తెలీదు. ఇప్పుడు ఆ సమస్య లేదు కదా, ఇప్పుడు ఉపలక్షణం అంటే ఏమిటో తెలిసిపోయింది కదా మీకు. కాబట్టి చక్షుషశ్చక్షుః అని మీరు అనేప్పటికీ కన్ను ఏమైంది, ఉపలక్షణమైంది ఆత్మకి. శ్రోత్రస్య శ్రోత్రం, చెవి ఏమైంది, ఉపలక్షణమే. మనసో మనః, మనస్సు కూడా ఉపలక్షణమే. ప్రాణస్య ప్రాణ, ప్రాణం కూడా ఉపలక్షణం. వాచోహ వాచం, వాచోహ వాచం అంటే వాచోహ వాక్ అని అర్థం. ద్వితీయ విభక్తిని ప్రథమా విభక్తిగా మార్చుకోమని చెప్పారు భాష్యకారులు అక్కడ. కాబట్టి వాక్కు ఉపలక్షణమైంది, అదే అంటున్నారు ఆయన. ఈ దృష్టి మొదలైన వేర్వేరు శక్తులు, దృష్ట్యాది శక్తి భేద, అవి ఉపలక్షణమవుతున్నాయి అని మనకి తెలుస్తూ ఉన్నది. కాబట్టి ఈ ఉపలక్షణములుగా ఉన్నవి ఇవన్నీ భిన్న భిన్నములుగా ఉన్నప్పటికీ వీటి చేత ఉపలక్షితమయ్యేటువంటి ఆత్మ చైతన్యం ఒక్కటే. ప్రజ్ఞానఘనస్య స్వచ్ఛస్వభావ్యాత్ స్ఫటిక స్వచ్ఛస్వభావ్యవత్. కాబట్టి స్వభావ్యం అంటే స్వరూపం. కాబట్టి ఆ ప్రజ్ఞానజ్యో, ప్రజ్ఞానఘనమైన ఆత్మ చైతన్యం ఏది కలదో దాని స్వరూపము స్వచ్ఛత. అంటే అనేకము యొక్క మిళితము కాదు అది స్వచ్ఛము. స్వచ్ఛమైన పాలు అంటే అర్థమేంటి, నీళ్లు కలపలేదు. స్వచ్ఛమైన బంగారము అంటే రాగి కలపలేదు. స్వచ్ఛమైన ఆత్మ అంటే చూపు వినికిడి మొదలైన భేదములతో కూడిన ఉపాధులన్నీ దాంట్లో కలితి అవలేదు. ఎలాగంటే, ఎలాగంటారేమో, స్వచ్ఛమైన స్ఫటికము వలే. స్వచ్ఛమైన స్ఫటికం అనేక రూపాలని ప్రకటించినా అవి ఏమీ ఆ స్ఫటికంలో కల్తి అవలేదు. దీనికి మామూలుగా చెప్పే దృష్టాంతం, స్ఫటికం పక్కన జపాకుసుమము అంటారు సంస్కృతంలో, అలా అంటూ ఉంటారు. ఎప్పుడైనా మీకు కంటపడితే అది ఏదో కంగారు పడకుండా ఉంటారని మీకు చెప్తున్నా. జపాకుసుమము అంటే ఎర్రగా ఉంటుంది ఆ పువ్వు, ఎర్రటి పువ్వులు చాలా ఉన్నాయి. వాటిల్లో జపా అనే స్త్రీలింగ శబ్దం, అదో పువ్వు. మందార పువ్వు అనుకోండి, ఎర్ర మందారం. మామూలు మందారాలు మళ్ళీ తెల్లవి కూడా ఉంటాయి, ఎర్ర మందారం పెట్టారనుకోండి అది కెంపు వలే భాషిస్తుంది. కెంపు అయిపోతుంది అనకూడదండో, అది కెంపు అయిపోయింది అనకూడదు. కెంపు అయిపోదు, కెంపు వలే కనపడదు. కెంపు ఇవ, కెంపు ఇవ సంస్కృత పదం కాదు, వైడూర్యం ఇవ. అంతే, జపాకుసుమము అంటే మీరన్నదే, దానికి ఏదో తెలుగు పేరు ఏదో ఉంది.
కనుక అది అయ్యో కెంపండది అని మీరు అనుకుంటారు. అప్పుడు దగ్గరికి వెళ్ళి చేతిలోకి తీసుకుంటే మీ చేతిలోకి స్ఫటికం వస్తుంది, కెంపు రాదు. ఎందుకంటే అది కెంపు కాదు. అదే ఏమిటి, కెంపు కాకుండా స్ఫటికం వచ్చింది ఏమిటని మళ్ళీ పెట్టేశారనుకోండి, మళ్ళీ కెంపు కనపడుతుంది. అలాగా కాబట్టి ఆత్మస్వరూపమునందు ఈ అనేకత్వం అనేది లేదు. ఇవన్నీ బాగా తెలుసుకోవాలండి. ఇప్పుడు సుఖం వచ్చింది నేను సుఖిని, అబ్బే కాదయ్యా, సుఖం వచ్చింది నేను సుఖిని కాదు, సుఖం వచ్చింది అంతే. ఇప్పుడు స్ఫటికం ఉంది, పక్కన మందారం వచ్చింది కాబట్టి కెంపు అయిపోతుంది, అది అవదు. నీల నల్లని కలువు పెట్టారు కాబట్టి నీల పచ్చ నీలవర్ణం గల నీలమాణిక్యం అయిపోతుందా? అవదు, ఏమీ అవదు. అది ఎలా ఉందో అలాగే ఉంటుంది. అలాగే మనం కూడా సుఖం వచ్చిందనుకోండి, మనం సుఖే అయిపోము, సుఖం వస్తుంది పోతుంది. అవన్నీ ఉపాధి, మనస్సు యొక్క ధర్మం అది. మనస్సు ఉపాధి, మనస్సు ఉపాధి. ఇప్పుడు వేసవికాలం వచ్చింది, శరీరానికి కొంత ఇన్కన్వీనియన్స్ వచ్చింది, శరీరానికి, ఆత్మ కాదు. ఆత్మ అలాగే ఉంటుంది, శరీరానికి వచ్చింది, అది దాని ధర్మం, అది పడుతుంది. అంటే మీరు దాంట్లో కంగారు పడాల్సింది ఏమీ ఉండదు, లేకపోతే అంతా కంగారే. కాబట్టి ఏవో వస్తూ ఉంటాయి, పరిస్థితులు వస్తూ ఉంటాయి, ఎప్పుడూ అనుకూలంగా ఉండవు. అనుకూలంగా ఉంటాయని మీరు అనుకోవద్దు, అనుకూలంగా ఉండవు, ప్రతికూలంగానే ఉంటాయి. ఎప్పుడూ నెత్తి మీద పిడుగులే పడుతూ ఉంటాయి. పిడుగులు పడి 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 నెత్తి ఇంకా బొప్పి కట్టడం కూడా మానేసింది, ఎందుకంటే బొప్పి కట్టడానికి చోటే లేదు, ఇంకా అన్నీ బొప్పిలే, ఇంకా కొత్తగా బొప్పి ఏమీ లేదు. అలాగా ఇమ్యూన్ అయిపోవాలి. అది ప్రజ్ఞానం, అది జ్ఞానాన్ని బట్టి వస్తుంది ఇమ్యూనిటీ. ఊరికే మీరేవో ఏవో కొంత హడావిడి చేసి శక్తిపాతాలు లేకపోతే ఉపాసనలు అలా రాదు, జ్ఞానమును బట్టి వస్తుంది, వివేక జ్ఞానాన్ని బట్టి వస్తుంది వివేకం. కానీ సుఖం వచ్చింది, ఇంద్రియాలకు వస్తుంది సుఖం. ఇప్పుడు కళ్ళకి చలవ కళ్ళ జోడు పెట్టుకున్నారనుకోండి, అలా అంటారు చలవ కళ్ళ జోడు అని, అంటే నల్లగా ఉంటుంది అది, కొంత లక్ష కొంత చల్లదనాన్ని ఇస్తుంది. చలవ కళ్ళ జోడు పెట్టుకుంటే చలవ ఎవళ్ళకు వచ్చింది, కన్నుకు వచ్చింది, ఆత్మకి కాదు. అంతే, కన్నుకి చెవికి లోపల మనస్సుకి ఎవేవో వస్తూ ఉంటాయి, వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. నాకు ఏది రాదు, నాకు ఏది పోదు. ఎవ్రీథింగ్ హ్యాపెన్స్, ఎవ్రీథింగ్ హ్యాపెన్స్, గుడ్ హ్యాపెన్స్, బ్యాడ్ హ్యాపెన్స్, బట్ నథింగ్ ఎవర్ హ్యాపెన్స్ టు యూ. అది తర్వాత గ్రహస్థితులు, జ్ఞానులకు నథింగ్ ఎవర్ గోస్ రాంగ్. ఇప్పుడు నన్ను మీరు అడగండి, ఏమంటే మీ శనిగ్రహం ఎలా ఉందండి, పెర్ఫెక్ట్గా ఉంది. రాహు మాట ఏమిటి, పెర్ఫెక్ట్. కుజుడు ఎలా ఉన్నాడు మీకు, చక్కగా ఉన్నాడు, చిలకలాగా చక్కగా ఉన్నాడు. చంద్రుడు ఏమైనా కొంత గడబడి చేస్తాడు, ఏమీ గడబడి చేయట్లేదు, చంద్రుడు కూడా హాయిగా హ్యాపీగా ఉన్నాడు. మాకు చంద్రుడు అంటే కాళిదాసు వాళ్ళు, మహాశూద్రక మహాకవి వాళ్ళు గుర్తుకొస్తారు తప్ప ఈ జాతకాల వాళ్ళు గుర్తుకు రానే రారు అసలు. మాకు చంద్రుడు అంటే కాళిదాసే. చంద్రుల్లో ఒక్కటే, కాళిదాస్ అన్నాడు ఒక్కటే దోషం ఉందన్నాడు చంద్రుల్లో, అన్ని గుణాలే, దోషం ఒక్కటే ఉందన్నాడు. ఏమిటది, మత్స. ఏకోహి దోషో గుణ సన్నిపాతే, సన్నిపాతం అంటే గుంపు, అనేక గుణముల గుంపు ఉంటూ ఉండగా ఒక్క దోషం ఉంది. ఏకోహి దోషో గుణ సన్నిపాతే నిమజ్జతీందో కిరణేష్వివాంక. కాళిదాసు ఈ గుణముల యొక్క సమూహంలో ఆ ఒక్క దోషము మునిగిపోయి కవర్ అయిపోయింది. ఎలా అయితే చంద్రుని యొక్క వెన్నెలలో ఆ మచ్చ కవర్ అయిపోయింది అన్నట్టుగా. నాకు ఆ చంద్రుడే గుర్తుకొస్తాడు. చంద్రుడు మూడో స్థానంలో ఉండి ఏడో స్థానంలో ఉన్న వాడికేసి వంకర చూపులు దొంగ చూపులు చూస్తున్నాడు, ఇవేమీ నాకు అసలు రానే రావు. యు హ్యావ్ టు ట్రైన్ యువర్ కాన్షియస్నెస్ అప్రోప్రియేట్లీ. మీరు ఆ విధంగా ట్రైన్ చేసి పెట్టారనుకోండి మీకు అలాగే వస్తుంది.
కాబట్టి మీరు ట్రైన్ చేయాలి కాన్షియస్నెస్ని. యు హావ్ టు బిల్డ్ ది కాన్షియస్నెస్. దాన్నే ఉపనిషత్తు కృతాత్మ అని అన్నది. కృతాత్మనః అని మీరు గీతలో కూడా వస్తుంది. అంటే వన్ హూ హ్యాస్ బిల్ట్ ది కాన్షియస్నెస్. కాబట్టి మీరు ఆ చేతనను మీరు బిల్డ్ చేయాలి. ఎలాగా? సుఖం వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. దుఃఖాలు వస్తాయి, పోతాయి. సుఖాలు కూడా వస్తాయి, పోతూ ఉంటాయి. మాత్రా స్పర్శాస్తు ఇచ్చాది. కాబట్టి ఆ విధంగా మీరు కాన్షియస్నెస్ని బిల్డ్ చేయాలి. అది ఈ చర్చ యొక్క సారాంశం. మంచిది. ఇంకా ఏమంటే ఆత్మయందు అనేకత్వం అనేది లేదు అనే మీ చర్చ పూర్తయిపోయిందా? లేదు, అవ్వలేదు. మరి ఇంకా ఏం మిగిలింది అంటే ఆత్మయందు ఏకత్వమే తప్ప నానాత్వము లేదు అని చెప్పుటకు మరి ఒక హేతువు గలదు. అదేమిటి? స్వయం జ్యోతిష్వాచ. ఆత్మ స్వయం ప్రకాశము అనేది ఆత్మయందు నానాత్మము లేదు అని చెప్పుట యందు మరి ఒక హేతువు. అదెలాగా? స్వయం ప్రకాశము అనే ధర్మము నానాత్వాన్ని కొట్టిపారేసేది ఎలా అయింది చెప్పండి? అంటారేమో, వివరణం చదివితే తెలుస్తుంది. యథాచ ఆదిత్య జ్యోతిహి. యథా అన్నారంటే దృష్టాంతం. వేదాంతం అంటే దృష్టాంతాలతో నిండి ఉంటుంది. దృష్టాంతాన్ని అన్ని చోట్ల వాడతారు. ఇప్పుడు కవులు ఉన్నారనుకోండి, ఉపమా వాడతారు. ఏదో ఒకటో రెండో ఉపమానాలు ప్రతి వాళ్ళు చెప్తారు. కానీ వేదాంత శాస్త్రం అంటే అన్నీ దృష్టాంతాలే. తర్కంలో ఇన్ని దృష్టాంతాలు ఉండవు. వ్యాకరణంలో అసలు దృష్టాంతాలు ఉండనే ఉండవు. ఎంతసేపు సూత్రం రూపాలు అలా పోతూ ఉంటుంది. వేదాంత శాస్త్రం నిండా దృష్టాంతములే. అది ఆ స్వభావం అలా తయారవుతుంది. అంచేతనే ఆ స్వభావం బాగా వంటబట్టి వాక్యం చూడగానే మొత్తం సమాజంలో ఉండే లక్షణాలన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి దృష్టాంతాలు. అలాంటి అలవాటైపోయి ఎనీవే ఓ దృష్టాంతం. యథాచ ఆదిత్య జ్యోతి. ఆదిత్యుని ప్రకాశం, సూర్య కాంతి. తెల్లగా ఉంటుంది సూర్యకాంతి, స్ఫటికంలా ఉంటుంది సూర్యకాంతి. అది మనకి దృష్టాంతం. అదేమిటది? అవభాస్య భేదై సంయుజ్యమానం. ఈ సూర్యకాంతి కలుస్తుంది. సంయుజ్యమానం అంటే కలిసిపోతుంది. దేంతో కలిసిపోతుంది? దేనిని అది ప్రకాశింపజేస్తుందో దాంతో కలిసిపోతుంది. అవభాస్యము అంటే ప్రకాశింపజేయబడేది. అవి ఒకటా రెండా అనేకం ఉంటాయి. వేర్వేరు ప్రకాశ్యములైన పదార్థములతో సూర్యకాంతి కలిసిపోతుంది. లైక్ వాట్? హరిత నీల పీత లోహితాది భేదై సంయుజ్యమానం అని అర్థం. ఆకుపచ్చ, పసుపు పచ్చ, నీలము, ఎరుపు మొదలైనటువంటి రంగులు కలిగిన పదార్థములను ప్రకాశింపజేస్తూ వాటితో కలిసిపోతుంది సూర్యకాంతి. కలిసిపోయి ఎలా కలిసిపోతుందో తెలుసునండి? అవిభాజ్యం, విడదీయలేని విధంగా కలిసిపోతుంది. ఇప్పుడు నీలవర్ణము అంటే ఇంద్రనీల మాణిక్యం, ఇంద్రనీలము, అది సూర్యకాంతి పడుతోంది దాని మీద పడి. ఇప్పుడు తెల్లని సూర్యకాంతి ఏమైంది? ఇంద్రనీల వర్ణాన్ని పొందేసింది. ఇంద్రనీల మాణిక్యం తీసేసి సూర్యకాంతిని తీసేసి ఇదిగో ఇది తెల్లని సూర్యకాంతి, ఇది ఇంద్రనీలము అని సెపరేట్ చేయగలరా? సెపరేట్ చేయలేరు. అలాగ కలిసిపోతుంది. కలిసిపోయి ఏమైపోతుంది ఆ సూర్యకాంతి? తదాకారాభాసం భవతి. ఆ ఇంద్రనీలానికి ఏ ఆకారం ఉందో అలాగే ప్రకాశిస్తూ ఉంటుంది. ఆభాసం అంటే ప్రకాశించడం. ఆకారము అంటే రూపము, రంగు కూడాను. అదే రూపంలో ప్రకాశిస్తుంది, అదే రంగులో ప్రకాశిస్తుంది. ఇప్పుడు ఇంద్రనీల మాణిక్యము యొక్క నీలవర్ణంలాగా ప్రకాశిస్తుంది సూర్యకాంతి. ఇంద్రనీల మాణిక్యానికి ఏ షేప్ ఉందో అదే షేప్లో సూర్యకాంతి ప్రకాశిస్తుంది. కాబట్టి రూపము, రంగు కూడా దానివి సూర్యకాంతికి వచ్చేస్తాయి. ఇది దృష్టాంతం. ఏమండి? ఇక తథాచ కృత్స్నం జగత్ అవభాసయత్ చక్షురాదీని చ తదాకారం భవతి.
నపుంసకలింగం అంటే ఆత్మ అని పెట్టకూడదు, ఆత్మజ్యోతిహి అని పెట్టాలి. ఆత్మ అంటే పుల్లింగం ఉండాలి కదా, మరి ఆత్మజ్యోతిహి. ఈ ఆత్మ అనే జ్యోతి కూడా అదే విధంగా సకల జగత్తును ప్రకాశింపజేస్తోందండి. అంటే చాలా గంభీరమైన విషయం, సకల జగత్తును ప్రకాశింపజేస్తోంది. ఏమంటే మరి కన్ను చెవి వీటిని ప్రకాశింపజేస్తోంది, చక్షురాదీనిచ చక్షు కన్ను చెవి మొదలైన వాటిని ప్రకాశింపజేయకుండా జగత్తును ప్రకాశింపజేస్తుందా? చేయదు కదా. వీటిని ప్రకాశింపజేస్తూ జగత్తును కూడా ప్రకాశింపజేస్తుంది. కాబట్టి ఇప్పుడు సూర్యకాంతి నీలవర్ణం మీద, నీల మాణిక్యం మీద పడింది, ఇంద్రనీలం మీద పడి నీలవర్ణముగా అయిపోయింది. అలాగే ఆత్మచైతన్యము కంట్లో పడి కన్నుగా అయిపోయింది, అంటే చూపు అయిపోయింది. చూపు అయిపోయి రూపాలన్నీ ప్రకాశింపజేస్తోంది. అంటే ఇప్పుడు ఏమైంది, ఈ చూపు ఏమవుతుంది, రూపం అయిపోతుంది. ఇప్పుడు మీకు చూపు ఇక్కడ ఉందండి, ఏ ఆకారంలో ఉంటుంది, ఏ ఆకారము లేదు. కొండ మీద పడిందండి ఆ చూపు, ఇప్పుడు ఆ చూపు ఏ ఆకారం అవుతుంది, ఘటాకారం అయిపోతుంది. బాణ మీద పడిందండి, బాణ ఆకారం అయిపోతుంది. పిడత మీద పడిందండి, అంచేతనే వేదాంతుల్ని కుమ్మర్లు అన్నారు, వీళ్ళకి అన్నీ తెలుసుంటాయి, పిడత బాణ కుండ మూకుడు వీళ్ళకి అన్నీ తెలుసుంటాయి. ఎందుకంటే వీళ్ళ పదే అది, తెల్లారి లేస్తే మట్టి ఇవన్నీ చెప్పుకుంటూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు మీరు కుండ అన్నారనుకోండి, కుండ అంటే ఏమిటది, చూపు. కుండ రూపమును పొందిన చూపు అంటే ఏమిటి, కుండ రూపమును చూపు రూపమును తద్వారా కుండ రూపమును పొందిన ఆత్మజ్యోతి. ఆహా, అంటే అర్థం ఏంటో తెలుసునండి, ఏ చైతన్య ప్రకాశమునందు ఏది ఏది ప్రకాశిస్తోందో అది అది ఆ చైతన్య ప్రకాశము కంటే విడదీయలేని విధంగా కలిసిపోయి ఉన్నది, అవిభాజ్యం. అంటే ఏమిటో తెలిసిన, ఘటము అని మీరు అన్నారనుకోండి, అంటే అర్థం ఏంటో తెలిసిన, ఘటాకారమును పొందిన చైతన్యము అన్నమాట. ఘటావచ్ఛిన్న చైతన్యం అంటారు దాన్ని, అవచ్ఛిన్న అంటారు. ఘటం అనే కండిషనింగ్ వచ్చిన చైతన్యం. చూపు అంటే చూపు అనే కండిషనింగ్ వచ్చిన చైతన్యం. చూచేవాడు చూచేవాడు అనే కండిషనింగ్లో పడిన చైతన్యం, అంతా చైతన్యమే. అంటే చైతన్యం చైతన్యంతో చైతన్యమును చూస్తోంది, తెలుసుకుంటోంది. తెలుసుకోవడం కూడా అది చైతన్యం. అంటే అర్థం ఏంటో తెలుసిన, చైతన్యం తప్ప ఇంక ఏదీ లేదు. అంచేతనే జగత్తుని చైతన్య రూపంగా దర్శిస్తారు మహాత్ములు. మనకి ఇది ఋషి యొక్క దర్శనము, ఋషి యొక్క దర్శనము, పురోహితుని కర్మ అని రెండు లెవెల్స్. పురోహితుడు అంటే ఎవరినో పర్టికులర్ పర్సన్ నేను విమర్శిస్తున్నాను అనుకోద్దు, అదో సిస్టమ్ కదా. ఋషి యొక్క దర్శనము ఏమిటో తెలుసిన, గంగ చైతన్యము, గోదావరి చైతన్యము, కొండ వింధ్యపర్వతము చైతన్యము, హిమవత్ పర్వతము చైతన్యము, చెట్టు చైతన్యము, నేల చైతన్యము, నీరు చైతన్యము. అది ఋషి యొక్క దర్శనం. ఋషులు అలా దర్శించారు, వాళ్ళు చైతన్య రూపంగా దర్శించారు. దర్శించి వాళ్ళు ఏమన్నారంటే, పృథివీదేవత అన్నారు, వాయుర్దేవత. వాయువుని చైతన్యంగా దర్శించారు, వాడు చైతన్యంగా దర్శించారు. తర్వాత సైంటిస్టులలో దర్శించారో తెలిసిన, వాయువుని జడ పదార్థంగా దర్శించారు. ఇండస్ట్రియల్ రెవల్యూషన్, వాయువుని వాడు ఏం చేశాడంటే ఒక బ్యాగ్ తీసుకున్నాడు, మొట్టమొదటి సైంటిస్టు 16వ శతాబ్దమో 17వ శతాబ్దమో. ఒక బ్యాగ్ తీసుకుని దాన్ని ఎంటీ చేశాడు, వాక్యూమ్ పెట్టేసి ఎంటీ చేశాడు. చేసి పెర్ఫెక్ట్ బ్యాలన్స్ మీద 4th decimal place వరకు దాని బరువు కట్టుకున్నాడు. దానికి ఒక తాడు కూడా ముడేసి దారం పెట్టి ఆ దారంతో సహా దాని బరువు కట్టాడు. తర్వాత దాన్ని ఇలా గాలికి ఓపెన్ చేశాడు. ఓపెన్ చేసి గాలిని దాంట్లోకి పుష్ చేశాడు. పుష్ చేసి మళ్ళీ దారం ముడేశాడు, మళ్ళీ బరువు కట్టాడు. బరువు ఎక్కువైంది,
అప్పుడు వాడు అన్నాడు, వాయువుకి బరువు ఉన్నది అని చెప్పాడు. బరువు ఉంది అంటే నీటికి బరువు ఉన్నది, మట్టికి బరువు ఉన్నది, వాయువుకు కూడా బరువు గలదు. అంటే ఇది ద్రవ్యము, ద్రవ్యం మ్యాటర్. మరైతే కంటికి కనపట్టలేదేమిటి అంటే కూల్ చేస్తే లిక్విడ్ అవుతుంది. ఇప్పుడు నీరుంది, నీటిని కూల్ చేస్తే సాలిడ్ అయింది, నీటి ఆవరిని కూల్ చేస్తే నీరయింది. ఈ దృష్టాంతం వాళ్ళ మనస్సు ముందు మెదులుతోంది. వాళ్ళు ఏమనుకున్నారంటే బహుశా దీన్ని కూల్ చేస్తే లిక్విడ్ అవ్వాలి, ఇంకా కూల్ చేస్తే సాలిడ్ అవ్వాల్సి ఉంటుంది. మరి ద్రవ్యమైతే అవ్వాలి కదా, అది ప్రూఫ్. అది కూల్ చేశారు, 0 డిగ్రీస్ ఐస్ పెట్టి కూల్ చేశారు, ఏమీ అవ్వలేదు. అప్పుడు జౌల్ అనే ఒక ఫిజిసిస్ట్ ఉన్నాడు, JOULE, థామ్సన్ అని ఇంకో ఫిజిసిస్టు, జౌల్ థామ్సన్, వాళ్ళిద్దరూ కలిసి జౌల్ థామ్సన్ ఎఫెక్ట్ అనే ఒక ఎఫెక్ట్ని కనిపెట్టారు. ఆ ఎఫెక్ట్ ఏమిటంటే, ఎక్కువ ఒత్తిడిలో ఉండే వాయువు, హై ప్రెషర్లో ఉన్న వాయువు చిన్న నాజిల్ ద్వారా లో ప్రెషర్లోకి వచ్చినట్లయితే, లో ప్రెషర్ అంటే 1 అట్మాస్ఫియర్ ప్రెషర్, సిలిండర్లో 100 అట్మాస్ఫియర్స్ ప్రెషర్లో వాయువు ఉంటుంది, అది కనుక సన్నని నాజిల్ ద్వారా పంపిస్తే అది కూల్ అవుతుంది. దాన్ని జౌల్ థామ్సన్ ఎఫెక్ట్ అంటారు. అంటే ఏమిటి, సిలిండర్లో దాని టెంపరేచర్ 35 డిగ్రీస్ ఉందనుకోండి, నాజిల్ నుంచి బయటకు వచ్చేప్పుడు దాని టెంపరేచర్ తగ్గిపోతుంది, జౌల్ థామ్సన్ ఎఫెక్ట్. దానికి ఏదో థర్మోడైనమిక్ రీజన్స్ ఉంటాయి. ఇది ఉపయోగించి కూల్ చేయడం ప్రారంభించారు. అంటే వాయువుని 100 అట్మాస్ఫియర్స్ ప్రెషర్లోకి పెద్ద సిలిండర్లో పెట్టి ప్రెషరైజ్ చేసి సన్నని నాజిల్ గుండా ఇంకొక సిలిండర్లోకి దాన్ని పంపించడం, అలా జూయి 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 అని అలాగ పుష్ చేసిగా సడన్గా లిక్విడ్ పడింది దాంట్లో. అంటే కూల్ అవుతోందన్నమాట, అంటే ఎయిర్ లిక్విడ్ వచ్చింది, లిక్విడ్ ఎయిర్ వచ్చింది. ఎయిర్ని లిక్విఫై చేయొచ్చు. కాబట్టి వాళ్ళు వాయువుని సైంటిస్టులు జడ పదార్థంగా దర్శించారు. దానివల్లనే మీకు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చింది. ఒక కంపెనీ ఉంది, ఎయిర్ ప్రోడక్ట్స్ అనే కంపెనీ ఉంది. ఎప్పుడైనా చూసారా ఎయిర్ ప్రోడక్ట్స్ అనే కంపెనీ? ఆ కంపెనీ వాళ్ళు నన్ను ఒకసారి తీసుకెళ్లి చూపించారు, పెన్సిల్వేనియాలో వాళ్ళ హెడ్ క్వార్టర్స్ ఉంది. దాంట్లో నేను లెక్చర్ కూడా చెప్పాను వాళ్ళ ఆ కంపెనీ హాల్లో. అక్కడ సైంటిస్టులు వాళ్ళు ఉన్నారు, నేనేవో వెళ్తూ ఉంటాను కదా ఇటువంటి లెక్చర్స్ చెప్తూ ఉండడానికి, అలా ఒప్పుకున్నప్పుడు చెప్పాను, ఈ మధ్యన చెప్పట్లేదు కూడాను. సో కాబట్టి వాళ్ళు ఎలా దర్శించారు, జడ పదార్థముగా దర్శించారు. దాని నుంచి ఏమొచ్చింది, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చింది, యూరప్లో వచ్చింది. మన వాళ్ళు వాయువును ఎలా దర్శించారంటే దేవత అని దర్శించారు. అంచేతనే వీళ్ళు దాన్ని కూల్ చేయడాలు ఇలాంటివి ఏమీ చేయలేదు. వాళ్ళు సైంటిస్టులు అయ్యారు, వీళ్ళు ఋషులు అయ్యారు. ఋషి వాయుర్దేవత చైతన్యం. పురోహితుడని అన్నానే, అంటే ఋషి యొక్క దర్శనం నుండి డౌన్ఫాల్ అని వర్ణించారు అరబిందో, అలా వర్ణించాడు. ఋషి యొక్క దర్శనం నుంచి అధఃపాతం, శక్తిపాతం కాదు అధఃపాతం, కింద పడిపోవడం, డౌన్ఫాల్. ఏమిటా డౌన్ఫాలు, చైతన్య దేవత అని దర్శించకుండగా దానికి ఒక రూపాన్ని పెట్టడం, ఓ రిచువల్ని తయారు చేయడం. ఏమిటా రిచువల్, హారతి ఇవ్వడం. ఇప్పుడు గోదావరికి హారతి అంటే ఏమిటి, ఆ నీళ్ళ దగ్గర తీసుకెళ్ళి ఇల్ల ఇల్ల హారతి అంటే వాట్ ఈస్ దట్ యు ఆర్ డూయింగ్, దాంట్లో దర్శనం ఏమైనా ఉన్నదా? దర్శనం ఏం లేదు, నీళ్ళలాగే చూస్తూ ఉండడం, దాంట్లో చెత్త అంతా పూస్తూ ఉండడం, అదంతా మామూలే. కానీ రిచువల్ ఒకటి పెట్టుకోవడం, ఇలా హారతి ఇవ్వడం. ఇది మీకు హృషికేశ్లో కనపడుతుంది, మీరందరూ పెద్దలు చూసుంటారు. ఆ మైలు రాయి దగ్గర నుంచి ఈ మైలు రాయి దాకా గంగ ఒడ్డున అన్ని ఆశ్రమాల్లో మురికి గంగలో పడుతూ ఉంటుంది, పెద్ద పెద్ద పైపుల ద్వారా పడుతూ ఉంటుంది, మీకు కనపడుతూ ఉంటాయి అవి. ఆ మురికి కూడా కనపడుతూ ఉంటుంది, అంటే మీరు అలా పైకి చూస్తే కనపడదు, అవతల వైపు కొండ కనపడుతుంది. మీరు కొంచెం దగ్గరగా చూస్తే కనపడేది చూస్తే కనపడుతుంది. మళ్ళీ సాయంకాలం అయ్యేప్పటికీ ఇప్పుడు అక్టోబర్ అయ్యేప్పటికీ గంగ ప్యూరిఫై అవుతుంది. మన ఉమాభారతి గారు డిక్లేర్ చేశారు 245 ప్రాజెక్ట్స్ ఒకేసారి మొదలుపెట్టారు నిన్న,
at the same time 245 projects. అంటే 245 మేజర్ ఫీడింగ్ ప్లేసెస్ గంగలోకి ఇంప్యూరిటీని పంపించేస్తా అవన్నీ స్టాప్ చేస్తారనమాట. అవి ప్రాజెక్ట్స్ ఒకేసారి మొదలుపెట్టారు. అవన్నీ కన్స్ట్రక్షన్ పూర్తయ్యి ఆపరేషన్లోకి వచ్చేప్పటికి 245 మురుకులు గంగలో కలవడం ఆగిపోతుంది. అప్పుడు మీకు గంగ ఇంకో రకంగా కనపడుతుంది అనే పాపం ఆవిడ మొన్న నిన్న కాక మొన్న ఏదో స్టేట్మెంట్ ఇచ్చారు. కాబట్టి మహర్షులు దేవతను దేవతగా దర్శించారు గంగను. దాన్ని పురోహితులు ఏం చేశారంటే రిచువల్ కింద మార్చుకున్నారు. ఎప్పుడైతే మీకు దర్శనం చేత కాలేదో ఇంకప్పుడు ఏం మిగులుతుంది? రిచువల్ కనపడుతుంది. రాముణ్ణి మీరు దర్శించారనుకోండి, రాముని యొక్క మహిమను గొప్పతనాన్ని మీరు దర్శించారనుకోండి, దర్శించడం అంటే జ్ఞాన నేత్రంతో దర్శించాలి. వాల్మీకి మీకు దర్శింపజేస్తాడు, మీరు వాల్మీకిని చదివితే ఆయన దర్శింపజేస్తాడు. దర్శించారనుకోండి, మీకు భక్తిభావము, ప్రేమ, అనురాగము, దయ, కరుణ, ధర్మనిష్ట ఇలాంటి గుణాలు అబ్బుతాయి. రిచువల్ ఉండదు. మనం ఏం చేసామంటే ఆ దర్శనాన్ని గాలి కుదిలేసి ఆ రాముణ్ణి ఒక రిచువల్ కింద మార్చుకుని మనం సమాజం నడిపిస్తూ ఉన్నది. కొంతమంది అన్నారు ఇది కూడా అవసరమేనా అన్నారు. మేబీ ఐ డోంట్ నో, అవసరమే అయ్యి ఉండాలి. సృష్టిలో ఉందంటే దానికి కూడా ఏదో ఒక ప్రయోజనం ఉండే ఉండాలి. కానీ విజ్ఞులు ఆ అధిక ప్రయోజనాన్ని పొందే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. ఏదో ఎక్కడి నుంచో ఎక్కడికో పోయాను నేను. కృష్ణం జగత్ అవభాసయత్, అవభాసయత్ అంటే శత్రు ప్రత్యయం. నిరంతరముగా సకల జగత్తును ప్రకాశింపజేస్తున్నదై ఆత్మజ్యోతి. అండ్ ఈ కన్ను చెవి మర్చిపోలేదు. చక్షురాదీనిచ కన్ను చెవి మొదలైన వాటిని కూడా ప్రకాశింపజేస్తూ తదాకారం భవతి అంటే కొండని ప్రకాశింపజేస్తూ కొండ ఆకారంలో చైతన్యం ఉంటుంది. చైతన్యం కొండ ఆకారంలో లేకపోతే మీకు కొండ జ్ఞానం కలగదు. చైతన్యం ఘటాకారంలో లేకపోతే మీకు ఘట జ్ఞానం కలగదు. ఘటజ్ఞానం కలుగుతోందంటే చైతన్యానికి ఆకారం వచ్చిందన్నమాట. దీన్నే సర్వాత్మభావము అని అంటారు. తథాచోక్తం ఈ విషయాన్నే ఈ బ్రాహ్మణం చెప్తోంది. ఏమని? ఆత్మనైవాయం జ్యోతిషాస్తే ఇత్యాది. ఈ మంత్రం వచ్చింది. వీడు ఆత్మజ్యోతిష్ చేత మాత్రమే నిలబడి ఉన్నాడు. పల్యయతే ఇటు తిరుగుతున్నాడు, కర్మ కురితే పనులను చేస్తున్నాడు, విపల్యేతి ఎక్కడికో పోతున్నాడు, తిరిగి వస్తున్నాడు, అంతా ఆత్మనే వెలుగు చేతనే వీడు చేస్తున్నాడు. అంటే చేతులు, కాళ్ళు మొదలైన ఇంద్రియాలు, కన్ను చెవి మొదలైన ఇంద్రియాలు, ఆ ఇంద్రియముల చేత దర్శించబడే సకల జగత్తు కూడా ఆత్మజ్యోతి చేతను నిండిపోయి ఉన్నది ఇత్యాది. ఓకే, ఆత్మ తప్ప వేరే ఏదీ లేదు. ఆత్మన ఆత్మైవేదం సర్వం. అది ఇక ఆకాశాదులు. ఒక పూర్వపక్షం ఏమని చెప్పారంటే వాళ్ళు వృక్షమందు ఏకత్వము అనేకత్వము రెండు ఉన్నాయంటే చూడయా వృక్షం ద్రవ్యమది, ద్రవ్య మూర్తము, దాంట్లో ఉండే అమూర్తాలకి అమూర్తాల్లో కూడా ఉందని మేము ఊహిస్తాము, కల్పన చేస్తాము, అనుమానం చేస్తాము. ఆకాశాదుల్లో కూడా ఏకత్వము అనేకత్వము ఉందంటాము కాబట్టి ఆత్మలో కూడా ఉంది. అది ఆర్గ్యుమెంటు, దాన్ని ఖండిస్తున్నారు. నచ నిరవయవేషు అనేకాత్మత శక్యతే కల్పయితుం దృష్టాంతాభావాత్. ఆకాశానికి అవయవాలు ఉండవు. అవయవాలు లేని ఆకాశమునందు ఏకత్వము ఉంది, అనేకత్వము ఉంది అని కల్పించడం. అనేకత్వ కల్పన చేస్తే ఏకత్వం వస్తుంది, అనేకత్వ కల్పన తీసేస్తే మిగిలేదే ఏకత్వం. అనేకత్వమును కల్పించుట పొసగదు. ఎందుకంటే అవయవాలు ఉండాలి. చెట్టు ఉందనుకోండి, అవయవాలు ఉంటాయి దానికి, కొమ్మలు, వ్రేళ్ళు, ఆకులు, పువ్వులు ఇత్యాది. కాబట్టి దాని యందు అనేకత్వాన్ని మీరు కల్పిస్తారు. కానీ నిరవయవము అంటే అవయవములు లేని ఆకాశమునందు అనేకత్వాన్ని కల్పించుట పొసగదు. ఎందుకో తెలుసిన? దృష్టాంతం లేదు. కల్పించాలంటే దృష్టాంతం ఉండాలండి.
శృతి చెప్పడానికి దృష్టాంతం అక్కర్లా. కల్పించడం అంటే మీరు అనుమానం చేయడానికి దృష్టాంతం ఉండాలి. అనుమానము దృష్టాంతం మీద ఆధారపడి ఉంటుంది. అంటే మీరు ఎక్కడో ఒక చోట కంటితో చూసి అవయవములు లేనిదయ్యాది కానీ దానిలో భేదాలు ఉన్నాయి అని మీరు చూపించాలి. చూపించి అలాగే ఆకాశంలో కూడా భేదాలు ఉంటాయి అని చెప్పాలి. ఆకాశానికి దృష్టాంతం ఏముందండి? ఆకాశానికి దృష్టాంతం లేదు. దీన్ని ఒక కవి అనన్వయాలంకారము అని పేరులో చెప్పాడు. దృష్టాంతము లేదు. గగనం గగనాకారం, ఆకాశం ఎలా ఉందన్నారు, ఆకాశమును పోలి ఉన్నది. గగనం గగనాకారం సముద్ర సముద్రవత్ ఏదో ఉంది, సముద్రము సముద్రమును పోలి ఉన్నది అంటే అర్థం దృష్టాంతం లేదని. రామరావణయోర్యుద్ధం రామరావణయోరివా అని శ్లోకం ఇప్పుడు వచ్చింది, మొత్తం శ్లోకం గుర్తుకొచ్చింది. ఓ శాపం ఉంది నాకు పూర్వజన్మ నుంచి, ఓ శాపం ఉంది. ఏమిటంటే ఆ శాపం, శ్లోకంలో సగం కానీ మూడు వంతులు కానీ మాత్రమే నీకు గుర్తొస్తుంది, మొత్తం గుర్తురాదు అని. ఇది శాపం ఎప్పుడూ ఉంది. అయితే ఈసారి మొత్తం గుర్తొచ్చింది. గగనం గగనాకారం సాగర సాగరోపమ రామరావణయోర్యుద్ధం రామరావణయోరివా. రామరావణ యుద్ధానికి దృష్టాంతం చెప్పమన్నారు. లేదు, రామరావణ యుద్ధము వంటిది మాత్రమే. ఆకాశంలో నిరవయవమైన ఆకాశంలో ఏకత్వము అనేకత్వము ఉన్నాయి, దృష్టాంతం చెప్పండి. అంటే మీరేం చేయాలి? నిరవయవమైన ఇంకొకటి చూపించి దాంట్లో అనేకత్వము ఏకత్వము ఉన్నట్టుగానే దీంట్లో ఉన్నాయని చెప్పాలి. లేదు కాదని శృతి చెప్పింది. ఎక్కడ చెప్పిందో చెప్పు, శృతి ఎక్కడ చెప్పింది? శృతి చెప్పలేదు అలాగా. పైగా శృతి ఏమని చెప్పిందంటే ఆకాశం ఏకం అని చెప్పింది. కాబట్టి దృష్టాంతం లేదు. ఇక యదపి ఆకాశస్య సర్వగతత్వాది ధర్మభేద పరికల్ప్యతే పరమాన్వాదీనాంచ గంధరసాద్యనేక గుణత్వం తదపి నిరూప్యమానం పరోపాధి నిమిత్తమేవ భవతి. ఇది నైయాయికుల పక్షాన్ని ఖండిస్తున్నారు ఆయన. నైయాయికులు అంటే తార్కికులు అంటారు చూడండి. నైయాయికులు వైశేషికులు వాళ్ళిద్దరినీ కలిపి తర్క ప్రధానమే తార్కికులు అంటూ ఉంటారు. ఏం చదివారంటే తర్కం చదివామంటూ ఉంటారు. కొంతమంది అలా తర్కాన్ని చదువుతూ ఉంటారు. వాళ్ళు ఏమంటారంటే ఆకాశము నిరవయవము అనేకము ఏకము అలా చదువుతూ ఉంటారు. దాన్ని ఖండిస్తున్నారు. ఆకాశంలో అనేక ధర్మములు ఉన్నాయి కాబట్టి అనేకత్వం ఉంది అని, అది వాళ్ళ సిద్ధాంతం. ఎలాగంటే వినండి, చెట్టు యందు అనేకత్వము గలదు. ఏముందండి అనేకత్వం ఏముంది చెట్టులో? ఒక్కటిగానే కనబడుతోంది కదా. అంటే అయ్యో అలా కాదండి, కొమ్మలు పువ్వులు ఆకులు మరి అనేకమా కదా. కాబట్టి చెట్టు యందు ఏకత్వము ఉంది, అనేకత్వం ఉంది. ఓకే, ఆకాశముందు అనేకత్వము గలదు. ఏముంది? ఆకాశము సర్వగతము, అంతటా ఉన్నది అనో గుణం. ఏ శబ్దమనే గుణము ఆకాశమునందు గలదు. రెండవది, రెండవ ధర్మం ఆకాశము అవకాశమును ఇచ్చును అని మూడవ ధర్మం. అరూపం రూపం లేదు అని నాలుగవ ధర్మం. అరూపత్వం నాలుగో, ఇన్ని ధర్మాలు ఉన్నాయి కదా, అదే అనేకత్వం. అదే అనేకత్వం. ఆకాశము ఒక్కటి ఏకత్వం అని కల్పిస్తారు. ఓకే, పరమాణువులు, పరమాణువు తీసుకోండి. ఇప్పుడు వస్తువు తీసుకుంటే దాంట్లో అనేక ముక్కలు ఉన్నాయి. చెట్టుకి అనేక అవయవాలు ఉన్నట్టుగానే ప్రతి వస్తువుకి ఎవెవో ముక్కలు ఉన్నాయి. ఆ ముక్కలు అలా అలా ఒక వస్తువు తీసుకుని రెండు ముక్కలు చేయండి, ఆ ముక్క తీసుకుని ఇంకో రెండు ముక్కలు చేయండి, మళ్ళీ ఓ ముక్క తీసుకుని ఇంకో రెండు ముక్కలు చేయండి. అలా చేసుకుంటూ పోతే ఎక్కడ తేలుతారు మీరు? పరమాణువు దగ్గర తేలుతారు. ఇంకా దాన్ని రెండు ముక్కలు చేయటం కుదరదు. దాన్ని డెఫినేషన్ అది. ఆ పరమాణువు నిరవయవము, అవయవం ఉందంటే మళ్ళీ రెండు ముక్కలు చేయొచ్చు కదా. ఇంకా రెండు ముక్కలు చేయడానికి వీల్లేదంటే అర్థం నిరవయవము. దాని ఎందు అనేకత్వమే ఉంది, పరమాణువు ఎందు ఏకత్వమే ఉంది కదా. అనేకత్వమే ఉంది, ఉంది. ఎలాగా?
పరమాణువునందు గంధం ఉంటుంది. గంధ పరమాణువు పరమాణువునందు రసం ఉంటుంది. అనేక ధర్మాలు పరమాణువులో ఎందు అనేక గుణాలు ఉంటాయి. కాబట్టి పరమాణువునందు కూడా ఏకత్వము అనేకత్వము ఉన్నది అని చెప్పారు వాళ్ళు. అంటే ఆయన అంటున్నారు, తదపి పరోపాధి నిమిత్తమేవ భవతి నిరూప్యమానం. అలా ఊరికే పై పై మాట చెప్పకూడదు, లోతుగా పరిశీలించాలి మీరు. దాన్ని నిరూప్యమానం అంటారు. మీరు పరిశీలించి చూడండి, ఆ అనేకత్వం కూడా ఆ దానికంటే ఇతరమైన ఉపాధిని బట్టి వచ్చిందే. ఇప్పుడు ఆకాశమునందు సర్వగతత్వము అనే ధర్మము కలదు, అంటే సర్వము అనే ఉపాధిని బట్టి వచ్చింది. సర్వము అనే ఉపాధిని బట్టి వచ్చింది. శబ్దమనే గుణము కలదు, చెవి అనే ఉపాధిని బట్టి వచ్చింది. పరమాణువునందు గంధమనే ధర్మము కలదు, ముక్కనే ఉపాధిని బట్టి వచ్చింది. రసమనే గుణము కలదు, నాలుక అనే ఉపాధిని బట్టి వచ్చింది. కాబట్టి స్వతహాగా వాటి యందు ఇన్ని ధర్మాలు లేవు, చెట్టునందు ఉన్నట్టుగా లేవు, ఉపాధిని బట్టే వచ్చాయి. కాబట్టి చెట్టు యందు ఏకత్వము అనేకత్వము పొసగినట్లుగా ఆకాశమునందు పరమాణువునందు ఏకత్వము అనేకత్వము పొసగవు. వాటి యందు ఏకత్వం మాత్రమే ఉంటుంది. ఎక్కడైనా మీరు అనేకత్వం ఉన్నది అని వర్ణించినా అది వాటికంటే ఇతరమైన ఉపాధులను బట్టి వచ్చిన ధర్మములే అనేకత్వమే తప్ప వాస్తవంగా ఉన్న అనేకత్వము కాదు. చూడండి, ఈ భేదబుద్ధిని త్రోసిపుచ్చటానికి ఎంత కష్టపడాల్సి వస్తుందో చూడండి. భేదబుద్ధి, బుద్ధుడు ఏమన్నాడో తెలుసిన, నీవు ఉన్నదానిని ఇంద్రియములు మనస్సు అనే ప్రిజంలో చూసినప్పుడు మాత్రమే నీకు అనేకత్వం భాషిస్తుంది, లేకపోతే అనేకత్వం భాషించడానికి హేతువే లేదు అని చెప్పాడు బుద్ధుడు. అదే చెప్పాడు ఆనాడు శంకరులకి ముందు, శంకరులకి తర్వాత వివేకానందుడు అదే చెప్పాడు. సో ఈ భేదమును త్రోసిపుచ్చటానికి ఇంత కష్టపడాల్సి ఉంటుంది. ఎందుకంటే జనులు ఇంద్రియములతో నామరూపాలను పట్టుకుని ఆ భేదాన్ని గ్రహిస్తూ అదే సత్యము అని అలాగా సంసారంలో పడిపోతూ ఉంటారు. కాబట్టి భేదము సత్యము కాదయ్యా, అభేదమే సత్యము అని చెప్తూ ఉండాలి. ఎలా చెప్పాలంటే, చెవిని ఇల్లు కట్టుకుని పోరుట అన్నట్టుగా చెవిలో ఇల్లు కట్టుకుని, అరే భేదము సత్యం కాదురా నాన్న, అభేదమే సత్యము అని చెప్తూ ఉండాలి. ఒక ఆయన అన్నారు, పామరులకి భేదం అవసరం కదా అన్నారు. అంటే నేనన్నాను, ఏమండి ఎవరండి పామరులు అంటే, మీరు పండితులను ఇంకోళ్ళు ఎవరు పామరులు? ఈ రకమైన దృష్టి తప్పు. ఇప్పుడు 2 3 6 అనేది పండితులకి చెప్తారా, పామరులకి చెప్తారా, లేకపోతే అందరికీ చెప్తారా? అందరికీ చెప్తారు. కొంతమందికి తెలుసుకోవటంలో ఆలస్యం ఉంటుంది, కొంతమంది తొందరగా తెలుసుకుంటారు. అంత మాత్రం చేతను వీళ్ళు పామరులు, వీళ్ళు పండితులు, కాబట్టి వీళ్ళకి సత్యం చెప్పండి, వాళ్ళకి అసత్యం చెప్పండి, అలా చెప్పచ్చండి? ఏమో నాకు తెలియదు, అలా చెప్పకూడదు. అయితే ఒకే సత్యాన్ని పండితులకి చెప్పే తీరు వేరు, పామరులకు చెప్పే తీరు వేరు అంటే పర్వాలేదు. అంతేగాని పండితులకి సత్యం చెప్పు, పామరులకి సగం సత్యం చెప్పు, అసత్యం చెప్పు అనే ధోరణి మాత్రం తప్పు. కనుక శాస్త్రము చెవిని ఇల్లు కట్టుకుని అభేదాన్నే చెప్తూ ఉంటుంది. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. శాంతిశాంతిశాంతి.